Carefully that Lord may speak to our hearts while reading the word of God itself. Devuni ekka vakyam chadutunnapude devudu manato maatladalogana ento jagratthaga pradhana porukanga ee bhaganni marchi marchi chadukuntam 25th adhyayam nirgamakandamu 10 nunchi 22 varaku వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2.5 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మందసములో నేను నీకు శాసనములను ఉంచవలెను. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షి పనిగా చేయవలెను. ఇరవయో వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. May our living God speak to our hearts. మన సజీవుడైన దేవుడు మన హృదయాలతో మాట్లాడునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we are so grateful to you. What a privilege thou has given us to study about this great plan of thine towards the human being. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మానవాళి పక్షంగా మీరు కలిగి ఉన్నటువంటి మహోన్నతమైన ప్రణాళికను మేము ధ్యానించేదానికి మీరు మాకు అనుగ్రహించుతున్న కృపను బట్టి వందనాలు. లార్డ్, యాజ్ వి స్టడీ దిస్ అబౌట్ దిస్ టాబెర్నకల్ వి కుడ్ అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్ వాట్ గ్రేట్ లవ్ దౌ హావ్ టువర్డ్స్ us. ప్రభువా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి మేము పఠిస్తూ ఉంటుండగా మా పక్షంగా ఎంత మహోన్నతమైన ప్రేమను మీరు కలిగి ఉన్నారో దానిని గ్రహించగలుగుతూ ఉన్నాం. యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ us. ప్రభువా, మీరు మమ్మల్ని మరిచిపోలేదు. ఓ గాడ్, వి వర్షిప్ యు, వి ప్రైజ్ యు, ఓ లార్డ్, ఫర్ ఎనేబులింగ్ us టు కంటిన్యూ దిస్ స్టడీ టిల్ టుడే, లవింగ్ ఫాదర్, రైట్ ఫ్రమ్ ద డే వి స్టార్టెడ్ ఫ్రమ్ ద గేట్. ప్రభువా, ఈ దినాన్నైతే ఆ ద్వారము యొద్ద నుంచి మా యొక్క పఠనం మొదలు పెట్టామో ప్రియ ప్రభువా, ఈనాటి వరకు కూడా ఈ పఠనాన్ని కొనసాగించలాగిన మీరు చూపిస్తూ వస్తున్న కృపను బట్టి వందనాలు. లార్డ్, ఈవెన్ టుడే యాజ్ వి ఆర్ గోయింగ్ టు ఫాదర్ డిస్కస్ అబౌట్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, లార్డ్, వి ప్రే దట్ దే మే ఓపెన్ అవర్ ఐస్ అకార్డింగ్ టు దై ప్రామిస్, ఓ గాడ్, అండ్ షో us ద గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ వి డోంట్ నో. ప్రభువా, మరి ఈ దినం ఈ నిబంధన మందసం గురించి మేము పఠించబోతూ ఉంటుండగా నీ యొక్క వాగ్దానానుసారంగా మేము గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులను మాకు బయలుపరచాలని మనవి చేసుకుంటున్నాం. ఓ గాడ్, ప్లీజ్ స్పీక్ టు us. ప్రభువా, మాతో మాట్లాడండి. ఇన్ ద హైలీ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ వి ప్రే. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా ఇచ్చిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో టుడే ఆఫ్టర్ లాంగ్ జర్నీ వి హావ్ come to the most holy place. ento ekkuvainatundi prayanam saginchina pimmata ee dinanni manam ati parishuddha sthalam chentaku vastunnam. Of course, in our Bible study we are today in the most holy place. Bible patanamlo kuda chuste mari ippudu manam chuste ati parishuddha sthalamlo untunnam. But I don't know actually where we are in our spiritual life. Aithe Bible patanamlo ati parishuddha sthalamlo jeram gaani mana ik aathmeeya jeevithamlo ee sthitilo unnamo nenu arugana. That's a very important in our life. Mana jeevithallo adi ento pramukhyamaindi. And today actually this ark of covenant we are studying it as a last portion of it, but in fact God began this plan. He started with the ark of covenant. ee nibandhana mandasam gurinchi mana yokka patanamlo
ఇంచుమించు ఆఖరి దానిగా దీనిని మనం పట్టిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక అనుసారంగా దేవుడు రాసినటువంటి లేఖనాలు చూస్తే ఆయన ఆదిలోనే దీన్ని పెట్టాడు. హీ స్టార్టెడ్ ఫ్రమ్ బై హిమ్సెల్ఫ్. ఆయన తన నుండే ఈ సంగతులన్నీ ఆరంభించాడు. వాట్ ఎ గ్రేట్ ప్లాన్ హీ హావ్ ఫర్ అస్. మన పక్షంగా ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది. నౌ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. అతి పరిశుద్ధ స్థలంలో ఇక వేరేది లేదు గాని ఈ నిబంధన మందసం ఒక్కటే ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ స్టడీ అబౌట్ దిస్ ఆర్క్. ఈ మందసం గురించినటువంటి పఠనము అద్భుతమైన పఠనం. నౌ we don't know where this ark is now. ఇప్పుడు ఈ నిబంధన మందసం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడ ఉందో మనకు తెలియదు. There is a lot of saying about this ark. I mean of course we don't know, we only hear what the other people makes the comment about it, but what I heard is now this ark, they say it is in Ethiopia, but we have no supporting for that. అనేక మంది వారు చెప్పేటువంటి సంగతులు మనకైతే సంపూర్ణంగా తెలియదు. అయితే అనేక మంది వ్యాఖ్యానకర్తలు వారు వ్యాఖ్యానించే దాన్ని బట్టి చూస్తే నేటి దినాల్లో ఈ నిబంధన మందసం అనేటువంటిది ఇథియోపియా దేశంలో ఉంది, ఇథియోపియాలో ఉందంటారు. How it has gone there? అక్కడికి ఏ రీతిగా పోయింది? So they say that the queen of Sheba later on she married Solomon. ఆ తర్వాత దినాల్లో షేబా దేశపు రాణి సొలొమోనుని వివాహం చేసుకుందని అంటారు. And she bore a son to him. తనకి ఒక మరి కుమారుని కన్నది. And his name is Menelik. అతని పేరు మెరారిక్. And at the age of 20 years he came to Jerusalem. Then it was told that he carried this ark to Ethiopia. 20 ఏళ్ల ప్రాయంలో ఆయన యెరూషలేముకు వచ్చి దానిని ఇథియోపియా దేశానికి తీసుకువెళ్ళాడు అంటారు. It's only information, we did not have to take it as those. ఇదేదో మరి నలుగురు చెప్పే మాటే తప్పించింది, ఇదే ఖచ్చితమైన మనం తీసుకునే దానికి ఏమి లేదు. సో నౌ వేర్ ద ఆర్క్ మే బి ఇట్ ఇస్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఆ యొక్క మందసం ఎక్కడ ఉన్నా గానీ అది ఇప్పుడు ప్రాముఖ్యం కాదు. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వి మస్ట్ రీచ్ టు దిస్ మోస్ట్ హోలీ ప్లేస్. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చేరుకోవాలి. ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ మోస్ట్ హోలీ ప్లేస్ వి హావ్ టు క్రాస్ so many things. ee ati parishuddha sthalanni cherukovalante anekamaina upakaranalu daatukoni manu vellali. I know there are many people, they have stopped somewhere. అనేకమంది ప్రజలు ఆయా స్థలాల్లో మరి వారు ఆగిపోతూ ఉంటారు. They don't go till the last. చివరి వరకు వారు ప్రయాణం సాగించరు. You can hear the voice of God only in the most holy place. మరి దేవుని యొక్క స్వరాన్ని అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే మనం వినగలం. And if we have to hear his voice, we have to reach over there, and there only we can hear his voice. ఆయన స్వరం వినాలనేటువంటి ఆశ ఉంటే తప్పనిసరిగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అక్కడ మాత్రమే ఆయన యొక్క స్వరం వినబడుతుంది. Now again here also we see this ark. You see there are two three names to the ark: ark of covenant, ark of testimony, an ark of God, and maybe one or two others. ఇక్కడ చూస్తే ఈ మందసానికి మూడు నాలుగు పేర్లు ఉన్నాయి. మరి నిబంధన మందసం అని, సాక్ష్యపు మందసం అని, దేవుని మందసం అని, ఈ రీతిగా పలు రకాల పేర్లు ఉన్నాయి. ద కన్స్ట్రక్షన్ ఆఫీస్ అగైన్ స్టార్టెడ్ విత్ ద సితీమ్ వుడ్. అది కూడా మరలా ఈ తుమ్మకర్రతోటే ఆరంభమవుతూ ఉంది. అండ్ గాడ్ ఇస్ యూజింగ్ దిస్ సిటీ వుడ్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలములో కూడా ఈ తుమ్మకర్రను దేవుడు వాడుతున్నాడు. లాస్ట్ టైం ఐ సెడ్ దిస్ సిటీ వుడ్ స్పీక్స్ అబౌట్ ఎ హ్యూమన్ బీయింగ్. గతసారి చెప్తూ వచ్చాను తుమ్మకర్ర అనేటువంటిది మానవునికి సాదృశ్యంగా ఉంది. హౌ మ్యాన్ ఇస్ ఎ యూజ్లెస్ మ్యాన్, హి బికేమ్ ఎ యూజ్లెస్. మానవుడు ఏ రీతిగా నిరుపయోగమైన పనికి రాని వ్యక్తిగా మారుతున్నాడు. మనమందరం కూడా ఆ తుమ్మకర్ర వంటి వారిమి. బట్ గాడ్ హస్ యూజ్డ్ దిస్ వుడ్ టు ఫుల్ఫిల్ హిస్ ఎటర్నల్ గ్లోరియస్ డివైన్ ప్లాన్ టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్. అయితే మరి దేవుడు తన యొక్క దైవికమైనటువంటి ప్రణాళికని ఆయన నెరవేర్చేదానికి ఈ తుమ్మకర్రని ఈ మానవుడు ఆయన వాడుకుంటూ వచ్చాడు. And he took the, the sitting wood and made the ark. Ark means, it is just like a box. It is also called chest. Chest means not this chest. Chest means the small box. చూడండి, ఈ యొక్క మరి ఆ తుమ్మకర్రనే తీసుకుని ఈ మందసాన్ని తయారు చేశాడు. మందసం అంటే అది చిన్న పెట్టి లాంటిది. Just like a box. ఒక చిన్న పెట్టి లాంటిది. Without the lid. అంటే పైన మూత లేకుండా. So it is also called chest. And in the book of Genesis it's also called the coffin.
Coffin box, as we put the dead body there. కాబట్టి ఆది కాండములో చూస్తే అది మరి అది ఆ శవాన్ని పెట్టేటువంటి ఉంచేటువంటి పెట్టెను కూడా ఉంది దానికి భావం. Oh, so this ark of this let us say the box, it has been made by the Sittim wood, a cheap quality of wood. It is just easily available in the forest. మరి తేలిక అర్థమయ్యే దానికి మందసం అనే దానికి బదులుగా చిన్న పెట్టె అనుకుందాం. ఈ పెట్టె మరి చాలా చవకబారు ఈ యొక్క కర్రతోటి అంటే అన్ని చోట్ల అందుబాటులో ఉండేటువంటి ఆ తుమ్ము కర్రతో చేయబడింది. And that has been made and then overlaid with the fine gold. అయితే ఆ తుమ్ము కర్రతో చేసినటువంటి ఆ పెట్టెకు లోపట వెలుపట కూడా మరి బంగారుతో కప్పారు. And this wood speaks about a man, that is you and I. ఈ కర్ర తుమ్ము కర్ర మానవుని గురించి అంటే నీ గురించి నా గురించి ఇక్కడ చూస్తే మరి ఏ రీతిగా ఆ బంగారంలో ఈ తుమ్మకర్ర దాగి ఉన్న రీతిగా దేవుడు తనలో మనల్ని దాచి ఉంచుకున్నాడు. ఇక ఎక్కడ చూసినా బంగారమే కనపడదు కానీ ఆ తుమ్మకర్ర కనపడదు. That I don't need to be covered with the gold. Keep me as it is. Just take it and throw it out. ఒకవేళ తుమ్మకర్ర గాని నా చుట్టూ బంగారం కప్పక్కర్లేదులే, తుమ్మకర్ర నేనే కనపడతాను అంటే ఆ కర్రని తీసి అవతల పడేస్తాను. Without Christ we are useless. ఏది చేతనంటే క్రీస్తు లేకుండా మనము నిరుపయోగులమే. Without Christ we are valueless. క్రీస్తు లేకపోతే మనకు విలువ లేదు. We are absolutely no value at all. ఏ మాత్రము విలువ లేని వారిని. Even we are hidden in Christ. క్రీస్తు నందు దాచబడి ఉన్నప్పుడు there we can see the glory of God. అక్కడ దేవుని యొక్క మహిమను మనం చూడగలం. So let us learn how to be hidden in Christ. Don't let us not show off ourselves. ఏ రీతిగా ప్రభు నందు క్రీస్తు నందు దాగి ఉండాలో నేర్చుకుందాం. మనల్ని మనం కనపరుచుకునేది కాదు. Most of the people, most of the preachers, they use the pulpit to exhibit themselves and show themselves. And they convert it into an advertising place. అనేక మంది బోధకులు అనేక మంది ఉపన్యాసకులు వాళ్ళని మనం చూసినప్పుడు ఈ పుల్పీట్ని ఈ వేదికని తమకి మరి ఆ నలుగురికి పరిచయం అయ్యేటువంటి ప్రదేశంగా తమ కొరకై వాడుకుంటూ ఉంటారు అది. సో దిస్ ఇస్ ఎ స్మాల్ బాక్స్ overlay with the complete pure fine gold. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ చిన్న పెట్టె తుమ్మకర్రతో చేయబడింది. తీరా చూస్తే లోపల బయట కూడా బంగారుతో మేలిమి బంగారుతో అది కప్పబడింది. And God has told Moses to make it and keep it in the most holy place, and God has some purpose for that. దేవుడు మరి దానితో తయారు చేసి అతి పరిశుద్ధ స్థలములో దాన్ని ఉంచమన్నాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. High priest will be entering inside the most holy place once in a year on the day of atonement. అది ప్రాయశ్చిత్త దినాన్ని ఆ ఒక్క దినాన్ని మాత్రమే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అనుమతి. నాట్ వితౌట్ ద బ్లడ్. రక్తము లేకుండా కుదరదు. హి కెనాట్ ఎంటర్ ఇన్సైడ్. లోపలికి ప్రవేశించలేడు. హి హస్ టు ఎంటర్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద అటోన్మెంట్. ఆ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ రక్తము ద్వారానే తాను ప్రవేశించాలి. అండ్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ హస్ టు పార్ట్స్. ఈ ఆ నిబంధన మందసంలో రెండు భాగాలు. యాస్ వి ఆర్ కాలింగ్ ఇట్ వన్ ఇస్ లైక్ ఎ బాక్స్. ఒకటి ఏమో పెట్టెలా ఉంటుంది. అండ్ ది సెకండ్ వన్ ఇస్ మర్సీ సీట్. దానిలో ఉండే రెండో భాగం ఏంటంటే కరుణా పీఠము. దిస్ నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేరు చాలా ప్రాముఖ్యం. ఆఫ్ కోర్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ వై దిస్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ లిడ్ గోల్డెన్ నో డౌట్ ఇట్స్ ఎ గోల్డెన్ ప్లేట్. ఇట్ ఇస్ ఎ కవరింగ్ ఆఫ్ ద బాక్స్. ఆ కరుణా పీఠం అనేటువంటిది అది సామాన్యమైనది. ఆ పెట్టెని ఉంచేదానికి వాడేటువంటి మూత అయినప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైన దాని గురించి వివరంగా తర్వాత చూస్తాం. ఇట్ ఇస్ జస్ట్ put it on the box to cover it. అక్కడ ఉండేటువంటి ఆ పెట్టెను మూసి ఉంచేదానికి పెట్టేటువంటి మూత మాత్రమే అది. And the length and the breadth is the exactly the same as of the ark. ఆ మందసం యొక్క పొడుగు వెడల్పులు ఎంత ఉంటాయో ఆ మూత యొక్క పొడుగు వెడల్పులు కూడా అంతే. So this lid can properly sit upon the ark. తద్వారా ఈ మూత ఆ మందసం మీద చక్కగా కూర్చోవాలి. And that is a pure made of the pure gold. అది మరి మేలిమి బంగారంతో చేయబడింది. So that is called the mercy seat. దానికి ఏమో కరుణా పీఠం అని పేరు. What a beautiful name God has given. What a comfortable name God has given to that. దేవుడు మరి ఆ
ఉపకరణానికి ఎంత రమ్యమైనటువంటి పేరు, లేకపోతే ఎంత ఆదరణ ఇచ్చే పేరు ఇచ్చాడో చూడండి. వెరీ కంఫర్టబుల్ నేమ్, ఎంతో ఆదరణ పూర్వకమైన కరుణాపీఠము. అండ్ యు నో వై హి కాల్డ్ ఇట్ ఎ మర్సీ సీట్, ఎందుకు దాన్ని కరుణాపీఠం అని పిలిచాడు. నౌ వి హావ్ టు టుడే వి హావ్ టు వి ఆర్ గోయింగ్ టు స్టడీ the things which God has preserved in the ark. ee dinanni aa mandasamulo devudu unchinatuvanti vastuvulu gurinchi vaati gurinchi dhyanisdam. Book of Hebrews chapter 9, Hebrews 9th adhyayam. What did God keep in the ark? aa mandasamulo ante aa pettelo devudu em unchadu? Book of Hebrews, Hebrews chapter 9, 9 and verse 4, 4. Yes, andulo suvarna dhoopartiyu అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. There are three things were hidden in the ark. ఆ మందసం అంటే ఆ పెట్టెలో మూడు సంగతులు ఉంచబడ్డాయి. One is, ఒకటి ఏంటంటే మన్నా. మన్నా. Another one is the Aaron's rod. రెండోది ఏంటంటే అహరోను కర్ర. థర్డ్ వన్ ఇస్ ద 10 కమాండ్‌మెంట్స్. మూడోది ఏంటంటే ఆ పదాజ్ఞలను పలకలు. When God told to Moses to preserve them, he said preserve them in remembrance. చూడండి, మోషేతో వాటిని అక్కడ ఉంచమని చెప్పినప్పుడు జ్ఞాపకార్థముగా వాటిని ఉంచు అన్నాడు. What is that to be remembered? జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? All these three things they speak about the most rebellious and disobedient nature of a man. ఈ మూడు సంగతులు కూడా మానవుని యొక్క తిరుగుబాటు చేసేటువంటి అవిధేయతతో కూడిన స్వభావానికి సాదృశ్యంగా ఉన్నాయి. Let us look into the first one, the manna. మొట్టమొదటిగా ఆ మన్నా ఉంచబడిన బంగారు పాత్ర. You know, when Israelites were started making their journey, progressing their journey, ఇశ్రాయేలీయులు తమ యొక్క ప్రయాణంలో సాగుతూ ఉన్నప్పుడు మనం ఎరుగుదాం. And they had no food to eat. వారు తినేదానికి ఆహారం దొరకలేదు. And they had a very long journey. వారి ప్రయాణం చాలా దూర ప్రయాణంగా ఉండింది. And God has to provide the food. If somebody has to cook the food, I don't know whether how it will be managed, how it God devudu variki mari aaharam ivvalani koraadu, kaani evaraina varandarki aaharam vandalante enni kondalu kavala lekapothe entha kavali? That cooking itself will go and take up the time in the journey. వాళ్ళు వండేసరికి తినేవాళ్ళు తింటుంటే రెండోసారి వండేసరికి మొదటిసారి తిన్నవాళ్ళకి ఆకలేసింది. God has given very precious food. God devudu ento amulyamaina aaharanni ichadu. And Bible says, Bible lo undi, that food has been taken from the stores of the angels and then supplied to these people. Akkada raayabadina maata entante devadutala aaharam variki andinchabadindi. You know, if somebody else there in the place of angels, they make a strike. ఒకవేళ ఆ దేవదూతల స్థానంలోనే వేరే వాళ్ళు ఉండుంటే మారుని తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళ సమ్మ ప్రకటన చేసి, Lord, what is this you are taking? All our stores are getting emptied. ఓ ప్రభువా, ఏంటి నువ్వు చేసేది? మా గోదాములన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నావు. You can imagine, for 40 years supplying the food for 6 lakhs people every day except the Sabbath day, how much manna it will be required. ఆ లక్షలాది మంది ప్రజలకి, అంటే కాల్బలమే 600,000 మంది ఉన్నారు, వారందరికీ కూడా 40 సంవత్సరాల కాలము, మరి అందరూ కలిపి 20 లక్షల పైన ఉన్నారు, వారందరికీ భోజనం పెట్టాలంటే మరి ఎంత ఎంత సరుకు కావాలి? And it's a very precious food. అది ఎంతో అమూల్యమైన ఆహారం. Angels food. రాయబడింది ఏంటంటే దేవదూతల ఆహారం అని ఉంది. It is not even king's food. అది కనీసం రాజుల ఆహారం కూడా కాదు. And angels are high and far above all the kings of this earth. ఎందుచేతంటే ఈ భూలోక రాజులందరికన్నా పైన ఉన్న వారు దేవదూతలు. See, just imagine what is man. చూడండి, మానవుడు ఏ పాటి వాడు? What is God doing with this man? ఇంత గొప్ప దేవాది దేవుడు ఇలాంటి మానవుని ఇంతగా విలువిచ్చి చేయటం ఏంటి? He brought down, he rained heavenly manna for this people. ఈ ప్రజల కొరకై పరలోకము నుంచి ఆయన మన్నాని కురిపించాడు. And that manna was it is very very precious food. ఆ మన్నా అనేటువంటిది ఎంతో అమూల్యమైన విలువైన ఆహారం. It contains every mineral, every vitamin which a human being, which our body is required. మానవ శరీరానికి కావలసినటువంటి, దానికి కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఆ మన్నాలో ఉన్నాయి. If you are sick, ఒకవేళ నీకు ఏదైనా జబ్బు చేసింది అనుకో,
they test our blood. మన యొక్క రక్తాన్ని పరీక్షిస్తారు. Then the doctor will say. డాక్టర్ గారు అంటాడు. So many vitamins are less in your body. నీ శరీరంలో ఈ విటమిన్లు ఏమీ లేవండి అంటారు. Then what shall I do? ఇప్పుడు నేను ఏం చేయాలి? Take milk for calcium. కాల్షియం కావాలంటే రోజుకు లీటర్ తాగు. Take carrot for your vitamin A. అన్ని విటమిన్ ఏ కావాలంటే ఒక కేజీ క్యారెట్లు తిను. And apple for vitamin C. తర్వాత ఒక అరడిన ఆపిల్స్ విటమిన్ సి. All these carry one basket full of these things will be there every day if you have to eat. కాబట్టి డాక్టర్ గారు రాసిన ఎన్ని తినాలంటే రోజుకో తట్టడు బుట్టడు అవుతాయి. And still something will be lacking in the body. ఇన్ని తిన్నా గానీ మళ్ళీ ఏదో కొరత ఉంటుంది శరీరంలో. But the manna, అయితే మన్నా, it has everything required for the human body. మానవ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. For 40 years we don't read in the history of the Bible a single man fallen sick because of the deficiency, because of the lack of food. 40 samvatsaral kalamu aa israeliyilo ye okkadu kuda poshaka padarthalu koratha valana charipoyadu anetundi aa yokka sangathi sangadana okati kodaledu. People died because God has brought some other curse. Because that's a different thing. Prajalu charipoyaru devudu vere rakamaina shapam teesukochadu garu charipoyaru adi vere katha. But because of the sickness, because of they became sick and they died. That is not true. Aharamlo poshaka padarthalu leka chanipoyaru anetundi asangatana okati kodaledu. In fact they were so strong. Nijanga chuste vaaru chaala balavantulu unnaru. With eating manna they were fighting the battle. Vaalu manna dini yuddhalu chestunnaru. Chicken mutton dini kuda we cannot fight. Chicken mutton lo tinnarante ee chicken lato kuda fight cheyalem. But these people were fighting with the kingdoms. Aithe ikkada undetuvanti ee veeru manna tini rajulato yuddham adaru. Their legs did not swell. Vaari yokka kaallu vaayaledu. So strong. Anta balam. Such a food God has given to them. Atuvanti adbhutamaina aaharam devudu vaariki icchadu. You know what did they say? Vaallu em annaru telusa? We got fed up with this food. Di aharam tho visigipoyam ani. They started murmuring against God. Devudiki virodhanga sanagadam modalu pettaru. God has provided the free food to them, the best food to them. Devudu variki atyanta atyanta viluvainatuvanti aaharanni uchitanga ichadu. And they started murmuring. Vaaru sanagadam modalu pettaru. They are not grateful to God what God has given to them. Devudu variki emaithe istunnado danini batti devuniki krutajnulai undaledu. What is this? Always manna. Edi roju ee manna yena? See, it is like this. The way they told, it is very irritating. Chudandi vaallu cheppina paddhati chuste chaala kopam vastundi. Irritating to God. Devudi kopam vache maatledu. Because God did not charge them anything. ఇంకేంటంటే దేవుడు వారిని ఈ వెలకట్టమని అడగలేదు. ఫ్రీ ఆఫ్ గివెన్ బెస్ట్ ఫుడ్ హిస్ గివెన్ ప్లెంటీ హిస్ గివెన్ శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు, ఉచితంగా ఆహారం ఇచ్చాడు. ఇఫ్ ఐ కమ్ టు యువర్ హౌస్ ఒకవేళ మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి. సో ఐ యు మేక్ మీ టు సిట్ ఆన్ ద టేబుల్. మీరేమో బలం మీద కాదు బలం ముందు కూర్చోసి కూర్చోబెడతారు. అండ్ ప్రొవైడ్ సో మెనీ గుడ్ థింగ్స్. నీ అన్ని పెట్టమని కాదు, ఎన్నెన్నో ఎన్నెన్నో మంచి మంచి పదార్థాలు పెడతారు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, సో మెనీ థింగ్స్. కాబట్టి అక్కడ మరి కోడి మాంసం, మేక మాంసం, గొర్రె మాంసం, లేకపోతే ఇంకా అది చేపలు ఫ్రైలు అవి. దెన్ ఐ ఆస్క్ దట్ సిస్టర్. నేను ఆ సహోదరిని అడుగుతా, సిస్టర్ ఈజ్ ఇట్ ఆల్? అక్క ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? And then she will say, antadu kada, no uncle, this is all, this is plenty, this is much. Ayya idi chaala ekku kada ani cheppesi antadu. If I say, ఒకవేళ నేనంటే జాగ్రత్తగా నన్ను చూడండి, జాగ్రత్తగా అన్న ముఖం చూడండి. ఇఫ్ ఐ సీ దాట్, నేను అది చూసి ఇంతేనా అంటే అంతేనా? ఇన్ని టేబుల్ నిండా పెట్టిన తర్వాత కూడా ఇంతేనా అంటే? ఆ సిస్టర్ అంతే అంకుల్ అంటున్నాను. అప్పుడు ఏమంటది అంతే అంకుల్ అంటే? నేను అంటా నేను అంటే ఇంతేనా అని. This translation is not correct. అది అంటుంది అనేది ఇంగ్లీషో తెలుగో తెలియటం లేదు. సో I mean, how much it irritates. కాబట్టి ఇంతేనా నువ్వు పెట్టింది అంటే ఆ పెట్టినవాడికి ఎంత కోపం వస్తుంది. She saw with this such a great problem, difficulties. I don't know when they start the, I mean, cooking. And by the time of eating time, they kept it ready. And with one word, we create so much of irritation. ఎంతో కష్టపడి ఎప్పుడు లేచారో, ఎంతో కష్టపడి అన్ని పదార్థాలు అద్భుతంగా తయారు చేసి అవన్నీ కూడా ఎదురుగుండా పెట్టిన తర్వాత ఇంతేనా అంటే ఎంత కోపం వస్తుంది వాళ్ళు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 11వ అధ్యాయము సంఖ్యాకాండము వర్స్ 6 ఆరో వచనము
11 and verse 6. 11వ అధ్యాయము 6వ వచనం. And it begins from verse 4. 4 నుంచి ఆరంభమవుతుంది. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కురాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని దేవునికి విరోధంగా సనగడం మొదలుపెట్టారు. What a beautiful, what a great food God has provided, but they are not satisfied, still murmuring. ఎంతో చక్కటి బలమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు, అయినా గాని వాళ్ళు తృప్తి పొందకుండా సణుగుతున్నారు. There are some people have the gift of murmuring. కొంతమంది ఉన్నారు వాళ్ళకి దేవుడు ఒక వరం ఇచ్చాడు, సణిగే వరం. For anything they will murmur. నువ్వు ఏమైనా చెయ్యి సణుగుడు పోదు. That's a very dangerous thing. చాలా ప్రమాదకరమైన వరం అది. This murmuring has brought so much of destruction to the people of Israel. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఈ సణుగుట గొప్ప నాశనాన్ని తీసుకొచ్చింది. In 1 Corinthians chapter 10, while Paul was writing the letter to the Corinthians, he says, let us not be murmurers like that. They murmured and so many were destroyed. అపోస్తలు పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, మొదటి కొరింథీయులో, మరి మనము సణుగకూడదు, సణుగకుందువు గాక, ఆ ఇశ్రాయేలు సణిగి అనేక మంది నశించిపోయారని రాశాడు. They were destroyed. వాళ్ళంతా నశించారు. God has provided so many things. Many people are not satisfied. All the best thing God has provided and always we murmur. దేవుడు ఎన్నో సంగతులు దేవుడు వారికి ఏర్పాటు చేశాడు, ప్రజలు తృప్తి చెందలేదు, అన్నిటికన్నా శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు, అయినా కానీ సణగడం మొదలు పెట్టారు. God has given you some position. You be satisfied with that. Don't try to murmur saying that is this all for me. Devudu niki edaina sthananni iste edaina vaajyata iste daanini batti santoshinchu daanini batti santrupti chendu inkena ani sanagaku. What are the ministries God has given to you? Be satisfied with that. Devudu niki e paricharya ichado daanini batti trupti chendu. And in your eyes it may not have value, but in the eyes of God it has a great value. Do it joyfully and you will be blessed. నీ దృష్టిలో మరి ఆ పరిచర్యకి ఏ విలువ లేకపోవచ్చేమో, కానీ సంతోషంగా నువ్వు ఆ పరిచర్య చేసినప్పుడు దేవుని దృష్టిలో అది అత్యంత మిగిల విలువ కలది. Let us learn how to be contentment is the godliness. చూడండి, ఆ మరి సంతృప్తి సహితమైన దైవ భక్తి అది కలుగుందాం. That is the godliness. అది దైవ భక్తి అది. And it will really help us to lead a joyful life when we are content, when we are satisfied with whatever God has given to us. Devudu manaki em ichado danini batti santrupti chendinappudu santoshakaramaina bhakti galigina jeevitham jeevinchagalam. So they started murmuring against God. Devuniki virodhanga sanagadam modalu pettaru. And then God said, devudu annadu, take this manna and keep it, preserve it in the pot and keep it in the ark of covenant as a remembrance. ee mosheta annadu kada ee mannaanu isko aa bangaru paathralo pettu aa mandasamulo jnyapakardhamai unchu. Keep it as a remembrance. Jnyapakardhamai dinunchu. Moses told to Aaron tho cheppadu, take in a pot and keep it there. Oka bangaru paathra isko daantlo pettu. So now first thing has come in the ark of covenant is a golden pot in which there is a manna. Aa devuni yokka nibandhana mandasamulo mottamodata unchabadina sangathi entante bangaru paathralo unchabadina manna. Remember, it is preserved there as a remembrance. Jnapakardhamai akkada daachabadi unchabadindi for all your generations. Mee taralannitanu, because they God gave the best food, but people murmured against it. Devudu shrestamaina aaharam variki ichadu, కానీ ప్రజలు దానికి విరోధంగా సణిగారు. Whenever we see that, మనం ఎప్పుడు దాన్ని చూచినా గానీ, remember the rebellious nature of people who murmured against God. ప్రజల యొక్క మరి తిరుగుబాటు స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ జరుగుతుంది. దేవునికి విరోధంగా సణిగిన వ్యక్తులు వాళ్ళు. Ungratefulness. వారిలో కృతజ్ఞత వైఖరి లేదు. Unsatisfying people. వారిలో సంతృప్తి లేదు. Always crazy for something. And they are not satisfied with what God has given to them. ఎప్పుడు కూడా ఏదో కావాలని తాపత్రయమే గాని దేవుడిచ్చిన దానితో తృప్తి లేదు. Don't fight for anything else.
any other thing than what God has given to you. దేవుడు నీకు ఇచ్చిన దానిని మినహా వేరే దాని గురించి కొట్లాడకు. Otherwise you come under the rebellious people. లేకపోతే నీవు తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఉంటావు. Otherwise you come into, you will be joining in the group of disobedient to God. ఆ రీతిగా లేకపోతే దేవునికి తిరుగుబాటు చేసిన వారి గుంపులో ఒకరు. In the ark of covenant. దేవుడు అన్నాడు కదా నిబంధన సంబంధంలో దానిని దాచి ఉంచు. As a remembrance. జ్ఞాపకార్థము. Secondly. రెండోది. Aaron's rod. అహరోను ఆ కర్ర. Book of Numbers chapter 17. 17వ అధ్యాయము సంఖ్యాకాండము. 17 chapter. సంఖ్యాకాండము 17. And verse 10. 10వ వచనం. We'll read a little. 9 నుంచి. Ah yes. Okay. 8 నుంచి చదువుతున్నాను గమనించండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండుగలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగ వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకున్నది. The problem of leadership has come. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో నాయకత్వ సమస్య ప్రారంభమైంది. This is a universal and eternal problem. కాబట్టి నాయకత్వ సమస్య అనేటువంటిది సార్వత్రికం, అంతటా ఉన్నది, సదాకాలం ఉన్నది. Always it will be there. ఎల్లవేళలా ఉన్నది. Leadership. నాయకత్వం. People are dying for the leadership. నాయకత్వం కావాలని ప్రజలు చచ్చిపోతున్నారు. When God has chosen Aaron as a leader. దేవుడేమో అహరోను నాయకుడిగా ఎన్నుకున్నాడు. He was a high priest. తాను ప్రధాన యాజకుడు. And for the rest of the things that Moses was carrying on. మిగిలిన సంగతులన్నీ కూడా మోషే చూసుకుంటున్నాడు. And for some people these people were quiet. కొంతమంది అయితే వీళ్ళకి బానే ఉన్నారు. Then after some time. అయితే కొన్ని దినాల తర్వాత. They all their true picture has come out. వారిలో ఉండే నిజ స్వరూపం బయటకు వచ్చింది. Then they started fighting and speaking against God. దేవునికి విరోధంగా పోట్లాడటం, అహరోను మోషేలకు విరోధంగా వారు మాట్లాడారు. అసలు మిమ్మల్ని నాయకుడిగా చేసింది అంటే మీరు ఒక్కలేనా? కెన్ డు దిస్ వర్క్ కెన్ కాట్ వి వి డు దట్? మీరు ఒక్కలేనా ఈ పని చేయగలిగింది? మేము చేయలేమా? ఇట్ ఓన్లీ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు. He's speaking to us also. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడటం లేదా? Are you only a holy people? అని మీరు ఒక్కలే పరిశుద్ధులా? All congregation is holy. అక్కడ సమాజం అంతా పరిశుద్ధమైంది అన్నారు. Everybody is holy. అందరూ పరిశుద్ధులే. They started rebelling against the God's choice. Remember this. This is a very serious. This should be in every church. This is also much more. Right in Hebron. చూడండి, అన్ని ప్రాంతాల్లో ఉన్నది చాలా జాగ్రత్తగా వినండి. అన్ని సమాజాల్లో ఉన్న సమస్య మరింత ఎక్కువగా హెబ్రోన్ లో ఉన్న సమస్య. ఫైటింగ్ ఫర్ లీడర్షిప్, నాయకత్వం కొరకైనటువంటి కొట్లాట. అండ్ రిబెల్లింగ్ అగైన్స్ ద గాడ్ చోసెన్ లీడర్షిప్, దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వానికి విరోధంగా తిరుగుబాటు చేయట. నంబర్స్ చాప్టర్ 16, సంఖ్యాకాండం 16వ అధ్యాయం అండ్ వర్స్ 3, 3వ వచనం. లెట్ us see what these people started speaking. చూడండి, వీళ్ళు ఏ రీతిగా మరి మాట్లాడుతున్నారో చూద్దాం. వర్స్ 3, 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి ఓడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొని చున్నారనగా. మా మీద పరిపాలన చేయడానికి మీరెవరు? యు మే సే దట్ యు ఆర్ హోలీ పీపుల్. మీరేదో పరిశుద్ధులు అనుకుంటున్నారు. వి ఆర్ ఆల్సో హోలీ పీపుల్. మేము కూడా పరిశుద్ధులమే. ఇస్ ఇట్ నాట్ ట్రూ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవరీ అసెంబ్లీ? ప్రతి సమాజంలో ఇలా జరగడం లేదా? సత్యం కదా? ఆల్ సీ నౌ ది హియర్ మేబీ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్. ఇక్కడ అయితే ఏదో 1-2 మంది ఉన్నారు. ఇఫ్ ఆల్ ఆఫ్ us బికేమ్ లీడర్స్, ఒకవేళ అందరూ నాయకులైతే, హౌ ద వర్క్ కెన్ గో ఆన్? పని ఎలా జరుగుద్ది? లీడర్స్ కాంట్ బి మోర్. నాయకులు అంటే ఎక్కువ మంది ఉండేది లేదు. వర్కర్స్ విల్ బి మోర్. పని వారు ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇఫ్ గాడ్ హాస్ చోసెన్ సమ్ లీడర్, ఒకవేళ దేవుడు ఎవరైనా ఒక నాయకుడిని పెట్టుకుంటే, లెట్ us not rebel against them. ఆ నాయకునికి విరోధంగా తిరుగుబాటు చేయొద్దు. నౌ దిస్ పీపుల్, ఈ ప్రజలు, దే కేమ్ అగైన్స్ట్ మోసెస్ అండ్ ఆరోన్. మోషే ఆరోనుకి విరోధంగా వచ్చారు. వి ఆర్ ఆల్సో, వి కెన్ ఆల్సో బి లీడర్స్. మేము కూడా నాయకులు ఉంటాం. వి ఆర్ ఆల్సో హోలీ పీపుల్. మేము కూడా పరిశుద్ధులమే. గాడ్ కెన్ స్పీక్ టు us ఆల్సో. దేవుడు మాతోటి మాట్లాడతాడు. Please don't try to do that, because the consequences of this more horrible
then the benefit what you get out of that. ఎందుకు ఈ రీతిగా ఉండొద్దంటున్నామంటే దీని ద్వారా వచ్చే పరిణామాలు చూస్తే దాని ద్వారా నీవు పొందే లాభం కన్నా నష్టము చాలా తీవ్రతరంగా ఉంది. Lot of damages will be occurring in your life. If God has not chosen you and you fight for the leadership, your life will be destroyed. దేవుడు నిన్ను నాయకుడిగా ఉండేదానికి ఎన్నుకోకుండా నీ అంతట నువ్వేదో ముందుకొచ్చి నేను నాయకుడిగా ఉంటాను అని చెప్పేసంటే ఎంతో ఎక్కువైనటువంటి నష్టం నీకు సమాజానికి కూడా. God knows who has to be a leader. నాయకుడు ఎవరిని ఉంచాలో దేవుడు తెలుసు. And he will put them in right time, in right place. సరైనటువంటి సమయంలో సరైన ప్రదేశంలో దేవుడే ఉంచుతాడు. Don't fight for leadership. అయితే నాయకత్వం కొరకు కొట్లాడొద్దు. This was the problem with disciples. శిష్యుల మధ్యలో ఉండే సమస్య అది లీడర్షిప్, నాయకత్వం. వన్ డే జీసస్ క్రైస్ట్ గేవ్ ఎ స్మాల్ మెసేజ్. ఒక దినాన యేసుక్రీస్తు వారు ఒక చిన్న వర్తమానం ఇచ్చారు అబౌట్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. తన యొక్క మరణం పునరుద్ధానం గురించి. ఆల్ డిసైపుల్స్ స్టిల్ డిసైపుల్స్ వర్ సిట్టింగ్. శిష్యులందరూ కూర్చున్నారు. దే ఆర్ లిసనింగ్ వెరీ కేర్ఫుల్లీ. చాలా చక్కగా విన్నారు. ద లార్డ్ సెడ్, ప్రభువు అన్నాడు, ఐ యామ్ గోయింగ్ టు డై. నేను చనిపోబోతున్నా. When he said, I'm going to die, నేను చచ్చిపోబోతున్నానని ప్రభు చెప్పగానే దే ఆర్ లుకింగ్ ఈచ్ అదర్. ఒకడు ముఖం ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఈయన మనదే ఇంకా ఇంకా మనదే రాజ్యం. పోతాడంట, వెళ్ళిపోతాడంట. He said, I will go. నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. I will die. నేను చనిపోతా. And I will be crucified. నేను సిలువు వేస్తారు. But I will rose again on the third day. అయితే మూడో దినాన్ని నేను తిరిగి లేస్తాను. In book of gospel to Luke it is written soon after that. Mari aa Lucas vaathulo raayabadindi ventane they started fighting. Vaallu kotlaattam prarambhinchaaru. They started fighting who will be the next leader. Tarvaati naayakudu evara aneetuvandi daani gurinchi potlaattam modalaindi. There was Bible says in English there was contention among them. Tarka daani gurinchi mari vivadam mari vaadinchukuntunnaru. Means fight, that's almost fighting with words only. Ante ek maatala yuddham. Some women will fight, that is worse than hitting each other. Kontamandi streelu kotlaadukuntadam chuste mari adi maatala yuddham anamata. Ante debbalu kotti danikanni venka gattiga noppuga untayi. Aa evariki ardham kaani bhashalo maatu titteesukuntuntaru. They were arguing like that. శిష్యులు ఆ రీతిగా విపరీతమైన వాదనలో పడిపోయారు. Who will be the next leader? తర్వాత నాయకుడు ఎవరు? Peter says, I am the next leader. I am the first man. పేతురు అంటాడు కదా, ఎందుకు మీరు కొట్లాడుకుంటారు, నేను ఫస్ట్ ఉండి నేనే తర్వాత నాయకుడిని. You look into the list. ఆ లిస్ట్ లో చూడండి. In every list my name is first. చూడండి, ఏ లిస్ట్ చూడండి, మొట్టమొదటి పేరు నాదే. So the rest of the people say, మిగిలిన అంటారు, యేసుప్రభునికి సైతాన్ అనలే. యేసుప్రభునికి సైతాన్ అన్నాడు గుర్తులేదా? సైతాన్ ఎట్లా లీడర్? సైతాన్ నాయకుడు ఎట్లా అవుతాడు? అవుట్. నువ్వు పక్కకు. Then another man comes. తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. I will be the leader. నేను నాయకుడిని. Fighting. కొట్లాట. For leadership. నాయకత్వం కొరకు. The Lord said. ప్రభువు అన్నాడు. What for you were arguing there? అక్కడ దేని గురించి మీరు వాదించుకుంటున్నారు? Lord, who among is the leader? మా మధ్యలో నాయకుడు గొప్పవాడు ఎవరని? You know, Lord told so many things, but in one word, Lord said, none of you are the leaders. కాబట్టి ప్రభు ఎన్నెన్నో సంగతులు తర్వాత చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మీలో ఏ ఒక్కడు నాయకుడు కాదన్నారు. All the 12 waste. మీ 12 మంది వేస్ట్ అన్నాడు. The John and James, brothers. ఇక్కడ మరి సహోదరులు యాకోబు యోహాన్లు ఉన్నారు. They ran to the mother. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏడుచుకుంటారు. ఏమైంది బిడ్డ, వై యు ఆర్ క్రైయింగ్? కుమారులారా, ఏంది ఇలా ఏడుస్తూ వచ్చారు, ఏంటి సంగతి? మమ్మీ, వి లెఫ్ట్ ఎవ్రీథింగ్, హోల్ బిజినెస్ హస్ గాన్ ఇన్ వేస్ట్, సో డాడీ ఇస్ ఇన్ సో మచ్ ఆఫ్ లాస్, థింకింగ్ దట్ విల్ గెట్ సంథింగ్ ఓవర్ దట్. అండ్ టుడే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సెడ్, నోబడి ఇస్ లీడర్ ఇంక్లూడింగ్ us, we are also not leader. కాబట్టి అమ్మా, మరి మేమంతా వదిలిపెట్టేసి ఆయన వెంబడించాము, మరి వ్యాపారం అంతా నష్టంలోకి పోయింది, నాన్నకి ఎంతో నష్టం తీసుకుని వచ్చాం, మరి ఎంతకాలం ఆయన వెంబడించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు మీలో ఎవడు నాయకుడు కాదు పొండి అన్నాడు. Then she said, అప్పుడు ఆమంది, is it so? అలాగన్నాడా? నేను వస్తా. సరే సరే, నేను కూడా వస్తాను, చూద్దాం. ఆయన ఎంత ఎలాగంటాడా, ఏంటి సంగతి? అసలు లేచింది, కొంగు తీసి కట్టింది, నడు ఉంది. దిస్ టూ పీపుల్ ఆర్ మిస్సింగ్. కాబట్టి ఇక్కడ గుంపులు అందరూ ఉన్నారు, ఇద్దరు కనపడటం లేదు. ఎవరీబడి ఇస్ టాకింగ్, వేర్ ఆర్ దిస్ టూ పీపుల్? కాబట్టి అందరూ అడుగుతున్నారు, యాకోబు వ్యూహంలో ఆడిపోయారు.
5 నిమిషాల క్రితం ఇక్కడే కూర్చున్నారు. బట్ వి డోంట్ నో సడన్లీ దే ఆర్ మిస్సింగ్. అకస్మాత్తుగా కనబడకుండా పోయారే. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆర్ సో, అప్పుడు ఒక అరగంట ఎంతో అయిన తర్వాత 3 పీపుల్ ఆర్ కమింగ్. ముగ్గురు వస్తున్నారు. మదర్ దిస్ 2 పీపుల్. కాబట్టి తల్లి ఇద్దరు కుమారు. యూ కెన్ ఇమాజిన్ ద వే దే వాక్. వాళ్ళు ఏ రీతిగా నడుస్తూ వచ్చినారో ఆ అడుగులు మీరు ఊహించండి. స్పెషలీ మదర్స్ అడుగులు, ఇక ప్రత్యేకంగా వాళ్ళ అమ్మ యొక్క అడుగులు. ఎట్లా చేయడు నా కొడుకుని చేయడం నేను చూస్తాను, నా కుమారుల్ని ఎందుకు నాయకుడు చేయడు మరి నేను చూసుకుంటా. హౌ మెనీ పేరెంట్స్ ఫైటింగ్ ఇన్ ద చర్చెస్ టు మేక్ దేర్ చిల్డ్రన్ లీడర్స్. నేటి దినాల్లో ఎంతమంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను నాయకులుగా చేయాలని కొట్లాడటం లేదు. వాట్ ఎ షేమ్ఫుల్ థింగ్, ఇట్ ఇస్ ఎ షేమ్. అది ఎంతో అవమానం. అది యు ఆర్ బ్రింగింగ్ ఎ డిస్ట్రక్షన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనికి నాశనాన్ని తెస్తున్నావు. అట్ దిస్ మదర్ ఆఫ్ జేమ్స్ దెన్ జాన్ అండ్ జేమ్స్ she straight away came to the Lord and said, Lord, I have something to talk to you. ఈ యాకోబు యోహాను యొక్క తల్లి నేరుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా నీతో నేను మాట్లాడాలి. This 10 people, ఈ 10 మంది, they're standing. ఇక వీళ్ళ నోట్లోంచి మాట రావటం లేదు. అన్న పీటర్ అన్న ఏమో అంటున్నారు. కాబట్టి పీటర్ అన్న ఏంటి సంగతి అంటే వాళ్ళు ఏదో అంటున్నారు. ఎందుకంటే కొట్లాడక పీటర్ అనే ఫస్ట్ ముందు గుడ్ ఫైటర్. ఏం చేద్దంటే కొట్లాడక మాత్రం మరి పీటర్ ముందు వెళ్ళేవాడు. ఇన్ ది చర్చెస్ ఆల్సో దే విల్ ఫైండ్ సచ్ పీపుల్ ఓన్లీ. సార్ సంఘాల్లో కూడా పేదరులు చాలా మంది ఉన్నారు. ఫైటర్స్ అంటే కొట్లాట. అండ్ దే విల్ ఫైండ్ అవుట్ దెమ్ ఓన్లీ. దే విల్ ఫైండ్ అవుట్ దో సచ్ పీపుల్. కాబట్టి అటువంటి వారినే కనుగొంటారు మళ్ళీ. యు నో వాట్ దే సే, వాళ్ళు ఏమంటారు తెలుసా, అన్న న్యూ లీడర్ ఉండాలి. ఈయన కాదు అసలు, ఈయన కావాలి కానీ న్యూ లీడర్ ఉండాలి. కాబట్టి ముందు ఎదరోళ్ళు నెక్కేస్తూ ఉంటారు, నువ్వు లీడర్ ఉంటే చాలా మంచిదన్నా. అప్పుడు యు ఆర్ దేర్ సిన్స్ సో మెనీ ఇయర్స్. అసలు నువ్వు ఇక్కడ పునాదేసినప్పటి నుంచి ఉన్నావు. అప్పుడు you have to be a leader. కాబట్టి నువ్వు నాయకుడు ఉండాలి. వాట్ ఎ హారబుల్ సిచువేషన్. వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో నీ స్థాయి ఏ రీతిగా ఉంది? హావ్ యు ఎంటర్డ్ ఇంటూ ద గేట్ అట్ లీస్ట్? కనీసం ఆ ద్వారం గుండా లోపలికి వచ్చావా? వాట్ విల్ బి యువర్ పొజిషన్? అసలు నీ యొక్క ఏ స్థితిలో ఉన్నావు? ద లార్డ్ టోల్డ్ టు దట్ వుమన్, దట్ వుమన్ సెడ్, వన్ ఆఫ్ మై సన్ హస్ టు సిట్ అట్ ద రైట్ అండ్ అనదర్ హస్ టు సిట్ అట్ ద లెఫ్ట్ అండ్ 10 పీపుల్ వేర్ ఇట్ if they go to dogs, I don't care. ఆ తల్లి అంటుంది కదా, నీ కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు, నా ఇద్దరు కుమారులు కూర్చోవాలి, మీకు మిగిలిన 10 మంది మాట ఏమైనా పర్వాలేదు. I don't care for them. వారి గురించి నేను పట్టించుకోను. The Lord said, ప్రభు అన్నాడు, it is not possible. ఇది అసాధ్యం. They cannot say. వాళ్ళు చాలా కూర్చోలేరు. Leadership. నాయకత్వం. And in those in numbers, all those people came to Aaron. We are the holy people. I also have eligibility of leadership. I can also be a leader. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులకు సర్వ సమాజంలో మరి చాలా మంది అహరోను దగ్గరికి వచ్చి నువ్వే నాయకుడు కాదు, అటువంటి అర్హత మాకు కూడా ఉంది, మేము కూడా నాయకులం అంటూ వచ్చాడు. మోషే దేవుని సన్నిధి వరకు వచ్చి ఆయన విలపిస్తున్నాడు, ఈ ప్రజలు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, నన్ను రాళ్లతో కూడా చంపాలని కూడా చూస్తున్నారు అన్నాడు. Then okay, don't worry, I will solve the problem. కాబట్టి దేవుడు అన్నాడు కదా, నువ్వేం చింతించకు మోషే, ఆ సమస్య నేను పరిష్కరిస్తా. Then he called all the people. ప్రజలందరిని పిలిచాడు. So tomorrow we'll tell you who is chosen by the Lord. రేపటి దినాన్ని దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన వారు ఎవరో చెప్తా. అండ్ ask them to bring all the each tribe, they have to bring one stick. కాబట్టి ఒక్కొక్క మరి ఆ గోత్రం నుంచి కూడా ఒక్కొక్క కర్ర తీసుకురావాలి. Tomorrow. రేపటి దినాన్ని. And they have to write their name on that. దాని మీద వాళ్ళు పేరు రాయాలి, గోత్రం పేరు. లేకపోతే చిగురిన కర్ర అందరు కొట్లాడతారు. నాది లేకపోతే ఆ పేరు రాయకపోతే చిగురించిన కర్ర నేనే పెట్టినా అన్ని గోత్రాలు కొట్లాడతాయి. సో రైట్ ద నేమ్. కాబట్టి ఆ మీ కర్ర మీద పేరు రాయాలి. ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ నేమ్ దే గివ్ 12 రాడ్స్. కాబట్టి ఆ 12 గోత్రాల వారు కూడా ఆ 12 కర్రలు తెచ్చారు. The whichever is, I mean bluesome, and that will be the chosen one of God. ఆ కర్రలలో ఏ కర్ర చిగురిస్తుందో అది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి గోత్రం. Numbers 17, 17వ అధ్యాయము, సంఖ్యాకాండం, and verse 7 and 8, 7-8 వచనాలు. Yes. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చిండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. 12 rods are there. ఇక్కడ 12 కర్రలు పెట్టాడు.
And people are standing outside. ప్రజలందరూ కూడా బయట నిలబడి ఉన్నారు. Don't know what will be the result. దాని ఫలితం ఏ రీతిగా వస్తుందో తెలియదు. Every tribe must be thinking mine will be the blue zone. కాబట్టి ప్రతి గోత్రం వారు అనుకుంటున్నారు కదా ఇక్కడ మా గోత్రమే చిగురిస్తుందని. Then another one is thinking mine will be the blue zone. కాబట్టి ఇంకో గోత్రం వారు అన్నారు నీది కాదు మా కర్ర చిగురుస్తుంది. Oh, they are all waiting. కాబట్టి వారంతా కూడా వేచి ఉన్నారు. Then Moses came with all the 12 rods in his hand. కాబట్టి మోషే ఆ 12 కర్రలు చేత పట్టుకొని బయటికి వచ్చాడు. Then calls the name. ఈ పేర్లు చూస్తున్నాడు. Reuben. Reuben. Oh, he coming running. పరిగెత్తుకొని వచ్చాడు. ఇక తీసుకో. ఇదిగో కర్ర ఇదిగో తీసుకో. ఉన్నది కూడా పోయింది పోవాలి. ఉన్నది కూడా పోయింది. కర్ర చిగురించిన మాట దేవుడి దగ్గర ఎండిపోయిందని. ముందే ఎండిపోయింది ఇంకా ఎండిపోయింది. కాబట్టి ఇది ఉన్నది కూడా పోయింది. All the people he gave them. కాబట్టి ఆ రీతిగా అన్ని గోత్రాల వారికి ఇచ్చారు. Aaron is the chosen one of God. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన అహరోను యొక్క కర్ర ఒకటే చిగురించింది. Then what did God say? దేవుడు ఏమన్నాడు? This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 9th verse. 9వ వచనము. మోషే 10th verse. 10వ వచనం. Read every, let us read every one of us all put together. Verse 10. అందరం కలిసి 10వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము, వారు చావుకున్నట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పి వేసిన వాడనవుదును. He said, keep before the testimony to be kept for a sign against the rebellious people. తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను శాసనముల ఎదుట ఉంచుము. It shows, it speaks about the rebellious people. అంటే అది తిరుగుబాటు చేసిన ప్రజలకు జ్ఞాపకం. God told him to keep this Aaron's rod in the ark. ఈ అహరోను కర్రని ఆ మందసములో ఉంచు. Any time you see the rod, ఎప్పుడైనా నేను ఆ కర్రను చూసినప్పుడు What I'll remember? నేను ఏం గుర్తు చేసుకుంటా? Why this order has come? ఎందుకు అసలు ఇక్కడికి ఈ కర్ర వచ్చింది? People rebelled against me. ప్రజలు నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు. They rebelled against my choice. నేను మరి ఎన్నుకొనిన వ్యక్తులకు విరోధంగా తిరుగుబాటు చేశారు. They rebelled against my plan. నా సంకల్పానికి విరోధంగా తిరుగుబాటు చేశారు. They rebelled against my work. నా పనికి విరోధంగా. So it speaks about the rebellious nature of a మానవుని యొక్క తిరుగుబాటు స్వభావానికి సాదృశ్యంగా ఉండింది. He said, keep it in the inside the ark. ఆ లోపల మందసంలో పెట్టి కర్ర. And thirdly, మూడోది, the testimony, that is 10 commandments. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. Exodus 32. నిర్గమకాండము 32. Exodus 32 and verse 15 to 24 వరకు మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 32:15-24 వరకు. మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువా ధ్వని విని పాళిములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు పాళిమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యం మారుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడుగగా, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడికి ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని.
See, Moses was on the Mount Sinai. ఇక్కడ మోషే సినాయి కొండ మీద ఉన్నాడు. God has given him 10 commandments on 2 tables. దేవుడు మరి రెండు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. He was holding 2 tables. కాబట్టి ఆ రెండు రాతి పలకలు మోసుకొని వస్తున్నాడు. What is the first commandment? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? Quick. చెప్పండి. God is one. దేవుడు ఒకడే. Don't make the idol of anything either on the heaven or on the ఆకాశమందే గాని భూమి అందే గాని భూమి క్రిందే గాని సముద్ర నీళ్ళ గాని ఏ మరి ఏ దేవతను కూడా నువ్వు చేసుకోకూడదు. That's a very first commandment. మొట్టమొదటి ఆజ్ఞ. And there are still 9 more are there. ఇంకా 9 ఆజ్ఞలు ఉన్నాయి. And Moses is just coming from the mountain. మోషే ఆ కొండ దిగి వస్తున్నాడు. And God said, take this commandment, my people may follow this and they may be drawn more closer unto me. దేవుడు అన్నాడు కదా ఈ ఆజ్ఞలు గల పలకలు తీసుకెళ్ళు, ప్రజల యొక్క ఆజ్ఞలు పాటించి నాకు మరింత సమీపస్తులుగా వస్తారు. Let them mend their life by these commandments and live according to my standard. వారు ఈ యొక్క ఆజ్ఞలను అనుసరించి తమ యొక్క జీవితాలు మార్చుకొని నాకు మరి ఎంతో సంతోషం ఇచ్చేటట్టు వారు జీవిస్తారు. ఆజ్ఞలు ఇచ్చుటలో ఉండేటువంటి ఉద్దేశం అది. And when he was coming down, దాని క్రిందకి దిగొస్తున్నప్పుడు, even these commandments have not reached to the people. కనీసం ఈ ఆజ్ఞలు ఇంకా ప్రజల దగ్గరికి రాలేదు. Before that they have already broken the first commandment. ఇప్పటికే వాళ్ళు మొదటి ఆజ్ఞను మీరారు. They have broken it. దాన్ని మీరిపోయారు. They made the idol before this commandment reached to them. ఈ ఆజ్ఞలు వారికి చేరుకోక మునిపే వారు అక్కడ ఒక దూడను చేసుకున్నారు. 40 days Moses was disappear. 40 దినాలు మోషే కనబడకుండా పోయాడు. They all came to Aaron. వాళ్ళందరూ ఆరోన్ దగ్గరికి వచ్చారు. Where is Moses? మోషే ఎక్కడ ఉన్నాడు? He said, I also don't know, he went on the mount. ఆరోన్ అన్నాడు నాకు కూడా తెలియదు ఆయన కొండ మీదకి వెళ్ళాడు. So let us forget about him. కాబట్టి వాళ్ళు అంటారు ఆ మోషే గురించి మర్చిపోతాం. We want God who can go before us. మా ముందు వెళ్ళేదానికి ఒక దేవుణ్ణి దేవతను తయారు చేయి. You have to do it. నువ్వే చేయాలి. How can I do it? అరే నేను ఎంత చేస్తాను? If you don't do it, నువ్వు చేయకపోతే tomorrow your chair will be removed. రేపు కుర్చీ తీసేస్తాం. Be careful. జాగ్రత్త. So this man got frightened. కాబట్టి అహరోను భయకంపితుడు అయ్యాడు. ఏం చేయాలి కుర్చీ పోతుంది? ఇప్పుడు ఏం చేయాలి ఆ కుర్చీ పోతుంది? Fighting for the chair. ఇప్పుడు ఆ కుర్చీ గురించి పోరాటం. So in order to safeguard his position, he told them, already you all bring the gold, I will make the I'll make the idol. తన యొక్క స్థానాన్ని కాపాడుకునే దానికి ఆయన అన్నాడు కదా మరి మీ దగ్గర ఉండేటువంటి ఆ బంగారం ఏదైతే తీసుకురండి, నేను ఒక మరి విగ్రహం తయారు చేస్తా. And then తర్వాత he made it. తయారు చేశాడు. And announced. ఇప్పుడు ప్రకటించాడు. This is the God has brought from Egypt and this will continue to lead you rest of your journey. ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవత ఈ విగ్రహమే మిమ్మల్ని ముందుకు సాగింపు చేస్తాడు ఈ విగ్రహం. And they were shouting, dancing. వాళ్ళందరూ ఇంకా అరుస్తూ కేకలు వేస్తూ నాట్యపడుతున్నారు. Moses was coming down, he heard, what is this song? కాబట్టి మోషే దిగి వస్తున్నప్పుడు ఏంటి ఈ శబ్దం అనుకున్నాడు. Anyhow, this sound is not the sound of war. ఇది యుద్ధ ధ్వని కాదు. And it is not the sound of weeping. ఇది ఏదో మరి ఏడుస్తున్నప్పుడు వచ్చే ధ్వని కాదు. సంతోషిస్తున్నారు. వాట్ ఇస్ దట్ దేర్ ఇస్ దట్ దే హావ్ టు రిజాయిస్. వారు సంతోషించేదానికి వారి మధ్యలో ఏముంది? వెన్ హి కేమ్ డౌన్, కిందకి దిగి వచ్చాడు. దే వర్ ఆల్ నేకెడ్ అండ్ డాన్సింగ్ బిఫోర్ దట్ సే షౌటింగ్ అండ్ దిస్ ఇస్ అవర్ గాడ్. కాబట్టి తాను సమీపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప శబ్దాలు చేసుకుంటూ కేకలు వేసుకుంటూ నాట్యం ఆడుతూ మమ్మల్ని బయట తీసుకొచ్చినటువంటి దేవుడు నీవే అని చెప్పేసి అని అక్కడ మరి ఎంతో నాట్యం ఆడుతున్నారు. He said that what is this commandment is useful now. కాబట్టి అన్నాడు ఇప్పుడు ఈ ఆజ్ఞలకి ఎందుకు పనికి వస్తాయి? ఆ కోపంలో వాటిని పగలగొట్టేసి వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. Disobedient. అవిధేయులు. He broke the commandment. ఆ పలకలని ఆజ్ఞనున్న పలకలను పగలగొట్టేశాడు. He went to Aaron. ఆరోన్ దగ్గరికి వెళ్ళాడు. Said, what did you do? ఏం చేశావు నువ్వు? His answer, read it very carefully. చాలా జాగ్రత్తగా అహరోను ఇచ్చేటువంటి జవాబు చూడండి. మోషే వెరీ వెరీ వైజ్ ఆన్సర్. ఎంతో తెలివైన జవాబు ఇస్తున్నాడు. 23, 23. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడుకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదన్నది. అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పితిని
నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన నేను. వాట్ ఏ వైజ్ మ్యాన్. చూడండి ఎంత తెలివైనోడు. దూడ ఎట్లయిందంట? దూడ ఎట్లయిపోయింది చెప్పండి. అగ్నిలో బంగారం వేస్తే దూడ వచ్చిందంట. అగ్నిలో బంగారం వేస్తే అది అక్కడ దూడ అయిపోయింది అంటున్నాడు. అండ్ దట్ ఆల్ ఈస్ టెలింగ్ టు మోసెస్. అది కూడా ఎవరికి చెప్తున్నాడు? మోషే చెప్తున్నాడు. అది వస్తుంది అట్లా. ఈ అగ్నిలో బంగారం వేస్తే దూడ బయట, ఈ బంగారం అంతా కూడా అగ్నిలో పడేస్తే దూడలాగా వస్తుంది. హి మేడ్ ఇట్. తాను చేశాడు. అదర్ హౌ కెన్ దిస్ దిస్ విల్ కమ్ ఇన్ దట్ ఇన్ ద ఇన్ దట్ పొజిషన్. లేకపోతే అటువంటి ఆ దూడ ఆకారం ఎట్లా వస్తుంది? ఐ డోంట్ నో హౌ ఇట్ హస్ హ్యాపెండ్. అది ఏదో నాకు తెలియదు. ఐ జస్ట్ పుట్ ద ఫైర్ ఇన్ ద ఐ జస్ట్ పుట్ ద గోల్డ్ ఇన్ ద ఫైర్ అండ్ సడన్ ఐ వాస్ వెయిటింగ్ బ్రదర్ ఐ డోంట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ దట్ స్లోలీ this spirit has come. I myself surprised. I think you also surprising, no? కాబట్టి అక్కడ ఆ బంగారం అంతా కూడా అగ్నిలో పడేసాను, ఏమవుతుంది అని చెప్పేసి వేచి చూస్తున్నాను. వేచి వేచి చూస్తున్నప్పుడు ఆ దూడ ఆకారం వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీకు కూడా అనిపించనుందా అన్నాడు. అట్లా నీ పని చేస్తున్నాను. అప్పుడు మోషి అన్నాడు, సరే సంగతి ఏదో చూద్దాం అన్నాడు. What a terrible thing. చూడండి ఎంత భయంకరమైన సంగతి. Rebellious people. తిరుగుబాటు చేసి జనాంగం. What way this commandment could help them? కాబట్టి వారికి ఇంకా యాజ్ఞలు ఉపయోగపడతాయి. God told. దేవుడు అన్నాడు. Keep this testimony. It's called this table of testimony or the table of commandments. Keep it in the. ఈ యొక్క ఆజ్ఞలు కలిగిన పరకలు కూడా ఆ మందసంలో ఉంచు. And this ark is in the most holy place. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. There are three things. మూడు సంగతులు. All the three things speaks. The moment you see them. You will remember the rebellious nature of the people. దానిలో ఉండేటువంటి ఆ మూడు వస్తువులు కూడా మనం చూసినప్పుడు ప్రజల యొక్క తిరుగుబాటు స్వభావం. And that is the place where God has to meet a man. అక్కడ ఆ ప్రదేశంలోనే దేవుడు మానవుని కలుసుకోవాలి. And he has to come and this ark is there at the end there will be cherubims. In the middle of the cherubim God will come and speak to a man. కాబట్టి అక్కడ చూస్తే ఆ మందసం ఉన్నది, దాని మీద కెరూబులు ఉన్నాయి, కెరూబుల మధ్య నుండి దేవుడు దిగి వచ్చాడు. When God comes in between the cherubim, దేవుడు ఎప్పుడైతే ఆ కెరూబుల మధ్యలో వచ్చుతాడో, the ark is there. అక్కడ ఆ మందసం ఉంది. Immediately he will see these three things. వెంటనే ఆ మూడు సంగతులు చూస్తాడు. And when he see these three things, ఈ మూడు చూచినప్పుడు, he will remember the rebellious nature of man. మానవుని యొక్క తిరుగుబాటు స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. Again he will remember that these people deserve destruction. I should destroy them. కాబట్టి ఈ ప్రజలు నాశనానికి అర్హులు, వారిని నాశనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది. Three times they rebelled against me. మూడు సార్లు తిరుగుబాటు చేశారు. Rebellious people. తిరుగుబాటు చేసే ప్రజలు. Every time he comes and sees in the ark, he will remember these things. ఆయన మందసం మధ్యలో కెరూబుల మధ్య వరకు వచ్చి మాట్లాడినప్పుడు ఎలా కూడా ఈ వారి యొక్క తిరుగుబాటు గుర్తుకొస్తుంది. There are certain things in the world. లోకం వాక్యంలో కొన్ని సంగతులు ఉన్నాయి. ఇన్ ద వరల్డ్ లోకంలో కొన్ని సంగతులు ఉన్నాయి. ఇఫ్ యు సీ సంథింగ్, ఏదైనా చూడగానే ఇమిడియట్లీ వి రిమెంబర్ సమ్ పీపుల్. వెంటనే దాన్ని చూడగానే ఎవరో గుర్తొచ్చేస్తారు. కనెక్టింగ్ ఇమిడియట్లీ కనెక్టింగ్ పీపుల్ విల్ రిమెంబర్. వెంటనే దానికి సంబంధం ఉన్న ప్రజలు. వెన్ గాడ్ సీ దిస్ త్రీ థింగ్స్, ఎప్పుడైతే దేవుడు మూడింటిని చూస్తాడో, ఇమిడియట్లీ హి విల్ రిమెంబర్ దిస్ రిబెలియస్ ఇజ్రాయేలైట్. వెంటనే తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులు గుర్తుకొచ్చేస్తున్నారు. దే డిజర్వ్ ద డిస్ట్రక్షన్. వాళ్ళు నాశనమునికే పాత్రులు. ఎవ్రీ టైమ్ హి వచ్చిన ప్రతిసారి, ఎవరి టైమ్ హీ సీ, ఎప్పుడు చూసినా, హౌ కెన్ హీ స్పీక్, హౌ కెన్ హీ లిసన్ టు దెమ్, హౌ కెన్ హీ హియర్ దేర్ ప్రేయర్, హౌ కెన్ హీ యాక్సెప్ట్ దేర్ రిక్వెస్ట్. ఆయన ఏ రీతిగా వారితో మాట్లాడతాడు, ఏ రీతిగా వారికి ప్రార్థనలు ఆలకిస్తాడు, ఏ రీతిగా వారికి జవాబిస్తాడు. గాడ్ సెడ్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. దేవుడు అన్నాడు ఇది చాలా కష్టం. ఐ హావ్ టు డు సంథింగ్. నేను ఏదో చేయాలి. హి టోల్డ్ మోసెస్. మోషే తో అన్నాడు. మోసెస్, ఓ మోషే, make a small lid. ఒక చిన్న మూత తయారు చేయి. Out of gold. అది బంగారంతో. The same size. అదే పరిమాణంలో. And what you do? నువ్వు ఏం చేయాలా? Put it on the ark. ఆ మందసం మీద కప్పి ఆ మూత పెట్టేసి. And then two cherubims will be on the one side at the end of each side. తర్వాత ఒక్కొక్క చివర మరి రెండు చివర్లా రెండు కెరూబులు ఉంటాయి. Now those three things are covered. ఇప్పుడు ఆ మూడు సంగతులు కూడా మూయబడ్డాయి. If God comes, they are not seen. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు అవి చూచేదానికి లేదు. Then what happened? తర్వాత ఏమైంది? When this high priest comes with the blood. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు రక్తంతో వస్తాడో, and he comes inside. ఆయన లోనికి వచ్చి, you take the blood. ఆ రక్తాన్ని తీసుకుంటాడు. Sprinkle it upon the mercy seat. ఆ కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు, చిలకరిస్తాడు. When I think of all these things,
And I meditate about all these things. I only with all humbleness, there is nothing except worshiping Him daily and what great God. What great love He has towards us. ఎప్పుడైతే ఈ సంగతులను వ్యక్తిగతంగా ధ్యానిస్తూ వచ్చానో ఒకదాని తర్వాత ఒకటి నేను చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమి చేయలేను ప్రభువా, ఎంత కనికరం కలిగిన దేవుడివి, ఎంత దయ కలిగిన దేవుడివి, ఆయన ఎడతే ఆరాధించడం తప్ప వేరేదేం చేయలేకపోయాను. And the high priest will come and sprinkle the blood of atonement on that lid. That is why it's called mercy seat. ఆ ప్రధాన యాజకుడు వచ్చి ఆ పైనున్న మూత మీద మరి ఆ ప్రాయశ్చిత్తార్థమైన రక్తం ప్రోక్షించాడు, అంచేతనే దానికి కరుణాపీఠం అని పేరు. All our rebellious nature has been hidden down. మన యొక్క తిరుగుబాటు స్వభావం అంతా కూడా దాచబడినది. And what he will see there? అక్కడ ఏం చూస్తాడు? He will see the blood. రక్తాన్ని చూస్తున్నాడు. And the blood reminds him the blood of his own son Jesus Christ. ఆ రక్తమే తన యొక్క సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని గుర్తు చేస్తుంది. One day the Lord Jesus Christ will enter into the most holy place with his own blood, which is so pure, holy, unblemished, undefiled. Blood will be offered on behalf of a whole universal sarva loka papa kshamapanardhamai papa pariharadhamai okanoka dinani na kumarudainatundi yesu christu varu aayana tana yokka nirdoshyamaina nishkalankamaina etuvanti matcha dagulainatundi aa raktanni aayana akkada prokshistubothunnadu. As a high priest he entered into the most holy place on the day of resurrection and he offered his blood before the father. And then he came down again. ఆయన ఒకనొక దినాన్ని తన యొక్క మరి ఆ ప్రాయశ్చిత్తార్థమైన రక్తాన్ని అర్పిస్తాడు. అదే జరిగింది ఆ పునరుద్ధరణ దినాన్ని ఆయన తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆయన అర్పించాడు. Last time also we were thinking. గతసారి కూడా చెప్పుకుంటూ వచ్చాం. People came on the day of resurrection when they saw the Lord. They came immediately. They wanted to go and touch him and worship him. ఆ దినాన్ని పునరుద్ధరణ దినాన్ని యేసుక్రీస్తు వారు కనబడినప్పుడు కొంతమంది నేరుగా వచ్చి ఆయనను మరి పాదాలు ఇక్కడ మరి పట్టుకుని ఆయన ఆరాధించాలని ఆశపడ్డారు. The Lord immediately said, వెంటనే ప్రభు అన్నాడు, Don't touch me. నన్ను ముట్టుకోకు. I have not ascended yet unto the Father. నేను ఇంకా తండ్రి యొద్దకు ఆరోహణను కాలేదు. I have to offer this blood. I have to do the work of the high priest. ఈ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య నేను అక్కడ చేయాలి. The blood which has been shed for the remission of the whole world has to be offered before I do the next business. తరువాత కార్యక్రమాలు మనం చేసుకునే దానికి ముందుగా మొట్టమొదట సర్వలోక పాప పరిహారార్థమైనటువంటి ఆ రక్తాన్ని అక్కడికి ఆయనకు అర్పించాలి. He has offered. Bible says he offered, entered with his own blood. Bible lo raayabadindi kada tana swaraktamunu cheepatti ayana praveshinchadu. Offered on behalf of you and I. Nee pakshanga naa pakshanga ayana raktanni cheepatti praveshinchadu. Because of all those rebellious disobedient nature what we had. Enu chethante neevu nenu kaligi unnatundi తిరుగుబాటు చేసేటువంటి మెడవంచిన స్వభావాన్ని బట్టి. All that has been covered by the blood of the Lord Jesus. ఆ స్వభావము ఆ నైజమంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తం ద్వారా కప్పబడింది. After few hours, maybe some time, again on the same day, on the day of resurrection, when he was seen, some people, some women, they held his feet and worshiped him. ఆ ప్రక్రియ ఆ కార్యం జరిగిన తర్వాత అదే దినాన్ని కొన్ని గంటలైన తర్వాత మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు, దిగి వచ్చాడు. ఆ మరి కొంతమంది స్త్రీలు ఆయనను మరి తాకి కూడా ఆరాధించారు. He has done the work of the high priest for you and I. నీ కొరకు నా కొరకు ఆయన ప్రధాన యాజకుని పరిచర్య చేశాడు. He offered his own blood. ఆయన తన స్వరక్తాన్ని అర్పించాడు. Sprinkled it on the mercy seat. ఆ కరుణాపీఠం మీద ఆయన ప్రోక్షించాడు. And God comes. దేవుడు వచ్చినప్పుడు He don't see our rebellious nature. ఇక మన యొక్క తిరుగుబాటు స్వభావం కనపడటం లేదు. He don't see our disobedience. మన యొక్క అవిధేయత కనపడటం లేదు. He don't see our sin there. అక్కడ మన పాపం కనపడటం లేదు. He see his own son's blood. తన స్వంత కుమారుని యొక్క రక్తం కనపడుతుంది. Then he will commune with the high priest. అప్పుడు ప్రధాన యాజకునితో ఆయన మాట్లాడతాడు. He will be talking to him. ఆయనతో మాట్లాడతాడు. He will be listening to them. అంతేకాదు ఆయన ప్రధాన యాజకుడు చెప్పేది కూడా వింటాడు. Have conversation. అంటే వారి మధ్యలో సంభాషణ ఉంటుంది. And he said in the right in the beginning, let them make me a sanctuary that I may dwell among them. ఆరంభంలోనే అంటాడు కదా, వారి మధ్యలో నేను నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ మందిరం నిర్మించాలి. All our sinful nature has been covered under the mercy seat. ఆ కరుణాపీఠము క్రింద మన యొక్క పాప స్వభావం అంతయు కప్పబడుతుంది. Mercy means the punishment which we have to receive
we are worthy, we deserve the punishment, and God will not give the punishment and forgive. That's called mercy. Karuna ante manam shikshaku paatralamu. ఏ శిక్షకైతే మనం పాత్రలమో ఆ శిక్ష మనకి ఇవ్వకుండా మరి క్షమించడమే కరుణ. దట్స్ వై హి సెడ్ కాల్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ షీట్ మర్సీ సీట్. అందుచేతనే ఆయన ప్రత్యేకంగా చెప్పాడు ఆ పైన ఉండేటువంటి ఆ మూత దానికి కరుణ పీఠం అని పేరు పెట్టన్నాడు. సో ఇట్ విల్ బి హియర్ అండ్ గాడ్ విల్ బి స్పీకింగ్ right in the midst of the cherubim. అక్కడ ఉండేటువంటి ఆ కెరూబుల మధ్యలో ప్రభు ఉండి మరి ఆ యొక్క కరుణ పీఠం మీద ఉండేటువంటి రక్తాన్ని చూస్తూ మాట్లాడారు. ఎవ్రీ వన్ ఆఫ్ us have the privilege to enter into the most holy place by boldness through the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టి ఈ దినాన్ని మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధైర్యంగా ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని సమీపించగలం. What is that we have done for that? దాని గురించి నువ్వు నేను చేసిందే ఉంది. Lord has done everything for you. దాని కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభువే చేశాడు. He said, I will help you, I will guide you, I will lead you, please come. నేనే నీకు సహాయపడతాను, నేనే నిన్ను నడిపిస్తాను, నేనే నీకు తోడై ఉంటాను, నువ్వు రాని ఆయన అంటాడు. And all this rebellious nature has been covered and he said, I remember them no more. ఇక్కడ ఉండేటువంటి తిరుగుబాటు స్వభావం అంతా కూడా కప్పబడింది, ఇంకా నేను అది గుర్తు చేసుకోను. How many things God has told in connection with our forgiving our sins. చూడండి మన యొక్క పాపాలు క్షమించేటువంటి విషయంలో ఎన్ని రీతిలుగా ప్రభు చెప్పాడు. I remember them no more. నేను వాటిని మరి జ్ఞాపకం చేసుకున్నాను. I throw them my back. నేను నా వెనుకబడేశా. I make them as far as the east and the west is. అక్కడ మరి తూర్పునకు పడమర ఎంత దూరం అంత దూరం మేము వాటిని పడేశా. I put them under the depth of the sea. నేను సముద్ర అగాధంలో వాటిని పడవేశా. This is the love of God towards you and I. నీ పక్షంగా నా పక్షంగా దేవుని ప్రేమ ఇది. Thank God for that mercy seat. ఆ కరుణ పీఠాన్ని బట్టి దేవునికి వందనాలు. We all have come under that mercy. మనమందరం కూడా ఆ కరుణకు పాత్రులమయ్యాం. No more punishment. ఇంకే శిక్ష లేదు. Therefore anyone is in Christ there is no condemnation. అందుచేతనే రాయబడింది కదా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. Covered by the blood of Jesus. ఓ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కప్పబడుతున్నాం. Now we can boldly speak. That's why word last time I explained that word is given boldness. Anduchethane dhairyamuto aneetuvanti maata akkada raayabadindi. Every one of us, manlo prathi okka, we have the privilege of coming boldness to him. Dhairyamuto aayanu samipincheetuvanti dhanyata kaligunnam. All our sins and transgressions he has covered. Maneka paapalu atikramalu anni kuda ayanu kappesaadu. He will no more see them. Ik aayanu choodadu vaatini. He will see the blood will come on the way. Maa madhyalo aa raktam aayanu kanapadutundi. He cannot go through the blood into inside. He cannot do that. ఇంకా మరి ఆ యొక్క రక్తాన్ని ఛేదించుకుని క్రిందికి వెళ్ళి తిరుగుబాటు చూడడు. That blood will stop the father to go anything more deeper. ఎప్పుడైతే కుమారుని యొక్క రక్తం చూచాడో ఇంకా లోతుగా వెళ్ళేది ఇంకా దేవుడు తండ్రి చేయడు. Because that is the price of the sin of every single human being born in this world. ఈ లోకములో జన్మించిన ప్రతి మానవ మాత్రుని యొక్క పాపానికి అది క్రయం అది ఆ రక్తం. Maybe Christians, maybe Hindus, maybe Muslims, whoever it may be. Whatever it is, క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, ఎవరికైనా మానవులందరి కొరకు. Such a valuable blood. అటువంటి అత్యంత విలువైన రక్తం. One person was telling. ఒక ఆయన అంటూ వచ్చాడు. You take the blood sample of all the people in the whole world, you don't find one sample pure and holy. ఈ లోకములో ఉండేటువంటి ప్రజలందరూ జనాభా అందరి యొక్క ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క రక్త నమూనా తీసుకో, ఎన్ని పరీక్షించు, ఏది కూడా పరిపూర్ణమైన రక్తం స్వచ్ఛమైన రక్తం లేదు. ఓన్లీ వన్ బ్లడ్, ఒకే రక్తం. దట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. షెడ్ ఫర్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ మై బిహాఫ్. నీ పక్షంగా నా పక్షంగా చిందించబడిన రక్తం. వై? ఎందుచేత? బికాజ్ హి వాంట్స్ us టు బి విత్ హిమ్. ఎందుచేత అంటే నీవు నేను కూడా ఆయనతో ఉండాలి అనేది ఆయన ఆశ. హి వాంట్ us టు కమ్యూన్ విత్ us ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలంలో నీతోను నాతోను మాట్లాడాలని ఆయన ఆశ. హి ఇస్ ఆస్కింగ్ us టు కమ్ ఓవర్ దేర్. ఆయన అంటాడు కదా అక్కడికి రండి. ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యు. మీరు వచ్చేదానికి అంతా నేను చేశాను. ఎవ్రీ స్టెప్ ఐ యామ్ దేర్ టు హెల్ప్ యు. ప్రతి అడుగడుగునా మీకు నేను సహాయపడతా. ఐ యామ్ అట్ ద డోర్. నేను ఆ ద్వారం దగ్గర ఉన్నా. ఐ యామ్ స్టాండింగ్ దేర్. నేను అక్కడ నిలబడున్నా. అండ్ ఐ యామ్ దేర్ before the holy place. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందునే ఉన్నా. డోంట్ వరీ, ఐ యామ్ దేర్ టు హెల్ప్ యు. ఏమి చింతించొద్దు, నేను మీకు సహాయపడతా. అండ్ దే ఐ యామ్ దేర్
before entering into the most holy place, because I know many people will be terrified to come there. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే దానికి ముందు కూడా నేను అక్కడ ఉన్న ఎనిచేతనంటే చాలా మంది లోనికి వచ్చేదానికి భయపడతారు. Even high priest, ప్రధాన యాజకుడు, they have to tremble while going inside. లోపలికి వెళ్ళేదానికి ఎంతో కలవరం ఉంటుంది. Lord, I have fear to come inside. ప్రభు లోపలికి వచ్చేదానికి నాకు భయం అనిపిస్తుంది. That's why I'm standing here. అనిచేతనే కదా నేను ఇక్కడ నిలబడింది. I know that you will be fear. నీకు భయం వేస్తుందని నాకు తెలుసు. Come, my daughter and my son. నా కుమారుడా, నా కుమార్తె, రండి. Where you have stopped? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? Today we are going to close this Bible study. ఈ బైబిల్ పఠనం ఈ రోజు మనం ముగించబోతున్నాం. I don't want to close it just in haphazard way. ఏదో ఆ రీతిగా ఉన్న పాఠను ముగించాలని నాకు ఆశ లేదు. There must be something we have to do it. Having heard this great marvelous love of Christ, we have to examine, where did I stop? ప్రభు యొక్క ఈ అపారమైన ఆశ్చర్యకరమైన ప్రేమ గురించి విన్న తరువాత నీవు ఆ ప్రత్యక్ష గుడారంలో ఎన్నో ఉపకరణాలు చూశావు, ఎక్కడ ఆగిపోయావు, ముందుకు సాగలేకపోతున్నావు. ఎందుకు నీ జీవితం ఎండిపోయిన జీవితం? ఎందుకు దేవుని స్వరం వినలేకపోతున్నావు? ఎప్పుడు కూడా చింతాక్రాంతుడు అయి ఉంటావు, కలవరంగా ఉంటావు. ఎందుకంటే ఎక్కడ ఆగిపోయావు? అనుమానం లేదు, ద్వారం ఉండే లోపలికి వచ్చి ఉండొచ్చు. మొత్తం అంతా అదే కాదు. ప్రవేశించిన ద్వారా ఒక అడుగు వేశావు. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది లోపలికి వచ్చారు, అక్కడ ఆగిపోయారు. సంవత్సరాలు అయిపోయినాయి, ఎటువంటి మరి పురోగతి లేదు. That you are living, but you are dead. అగ్నిడు సంఘాల్లో ఒక సంఘానికి రాస్తూ ప్రభు అంటాడు కదా, జీవించుచున్నావు పేరు నీకున్నది గాని నీవు మృతుడవే. నీవు తిరిగి జన్మించాను అనే పేరు ఉంది, అయితే నీ జీవితంలో ఎదుగు ముదుగులేదు. నీ జీవితము ఎంతో దుఃఖంలో ఉంటుంది. దేవునితో ఎటువంటి బాంధవ్యములో లేవు. The Lord Jesus said, when I come into you, I sup with you and you will with me, and that is not there in your life. ప్రభు యేసు క్రీస్తు వారు అన్నాడు కదా, మరి నేను మీలోకి వచ్చినప్పుడు, మీరు నన్ను అంగీకరించినప్పుడు నేను మీతోను మీరు నాతోను భోజనం చేస్తామని చెప్పేసి అన్నాడు, కానీ అది నీ జీవితంలో జరగడం లేదు. Where is that fellowship in your life? నీ జీవితంలో సహవాసం ఎక్కడ? Are you able to hear his voice? ఆయన స్వరం వినగలుగుతున్నావా? Is God speaking to you? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? Be sincere. యథార్థంగా చెప్పు. Having Bible study, we can have so many Bible studies. Bible పఠనం కలిగి ఉండటమంటే ఎన్నో బైబిల్ పఠనాలు కలిగి ఉండొచ్చు. If that doesn't help in my life, అయితే నీ జీవితంలో అది సహాయం మరి మేలు చేయకపోతే, it is all of waste. ఇదంతా కూడా వ్యర్థం. Today you have to examine. ఈ దినాన్ని పరీక్షించుకో. Where did you stop? ఎక్కడ ఆగిపోయావు? You are not able to go further because the altar is there. నీవు మరి ముందుకు సాగలేకపోతున్నావు, అక్కడ బలిపీఠం ఉంది. You are afraid of that. దాన్ని చూసి భయపడుతున్నావు. Cross. సిలువ. It will cut every desire of your life. నీ జీవితంలో ఉండే ప్రతి ఆశ అనేది ముక్కలు చేస్తుంది. It will always come on the way. ఎప్పుడు కూడా నీకు అడ్డుగానే ఉంటుంది. You want to do this? నువ్వు ఏదో చేయాలనుకుంటావు? The cross comes. అక్కడ సిలువ వస్తుంది. It is not correct. ఇది సరికాదు అంటుంది. You want to go to Father? నువ్వు ఏదో విదేశానికి వెళ్ళాలంటే? The cross comes. అక్కడ సిలువ వస్తుంది. What is this problem? ఏంటి సమస్య? You want to marry someone? నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలంటే? Cross comes. అక్కడ సిలువ అడ్డు వస్తుంది. You got fed up. ఇంకా నువ్వు బహుశా విసిగిపోయి ఉంటావు. హూ వాంట్స్ దిస్ క్రాస్? ఎవరికి సిలువు కావాలి? యు నో, మెనీ టైమ్స్ ఐ టోల్డ్, అనేక సార్లు చెప్పాను. వెన్ ఐ టోల్డ్ బ్రదర్ బత్సింగ్ అబౌట్ మై మ్యారేజ్, నా పెళ్లి గురించి బత్సింగ్ గారితో చెప్పినప్పుడు, హి సెడ్ వెయిట్. ఆయన అన్నాడు కొంచెం వేచి ఉండు, కంగారు పడతా. ఆఫ్టర్ 1 మంత్ ఐ వెంట్ టు హిమ్. ఒక నెల అయిన తర్వాత మళ్ళీ వెళ్ళా. దెన్ ఐ టోల్డ్ హిమ్, బ్రదర్, వాట్ అబౌట్ మై మ్యారేజ్? అన్న పెళ్లి అన్నాను. హి సెడ్ ఐ టోల్డ్ హిమ్, నేను చెప్పాను, నేను చెప్పాను కదా నువ్వు కంగారు పడకని. ఆఫ్టర్ 3 మంత్స్ అగైన్, మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళా. ఎస్, చెప్పు ఏంటి అన్నాడు. పెళ్ళి అన్నాడు. డోంట్ బి హరీ, వెయిట్, నువ్వేం కంగారు పడకన్నాడు. 3 మంత్స్ డోంట్ బి హరీ అంటాడు. ఈయన 3 నెలలు అయిపోయింది మరి ఇంకా కంగారు పడద్దు అంటున్నాడు. చెప్పకపోతే నా పెళ్ళి అయిపోతుంది. అసలు చెప్ప, ఆయన చెప్పకపోతే పాడు పెళ్ళి అయిపోను. మధ్యలో సిలువ పట్టు వచ్చింది. ఐ కెనాట్ గో ఫర్దర్, నేను ముందుకు సాగలేను. ఐ హావ్ టు వెయిట్ టిల్ హి సేస్ ఐ హావ్ ప్రేయర్ ఫౌండ్ ద విల్ ఆఫ్ గాడ్.
God, you can go ahead. నేను ప్రార్థన చేశాను, దేవుని చిత్తం తెలుసుకున్నాను, నువ్వు ముందుకు సాగొచ్చని ఆయన చెప్పేంత వరకు ఆగి ఉండాలంతే. That's why we have a happy life. అందుచేతనే ఈ దినాన సంతోషంగా ఉన్నాం. Don't resent the cross. కాబట్టి సిలువను తృణీకరించుకో. You might have stopped between altar and door. ఒకవేళ మరి ఆ ద్వారంకిని బలిపీఠానికి మధ్యలో ఆగిపోయే సంవత్సరాలు అయిపోయినాయి, నువ్వు అక్కడే ఉన్నావు. Where will reach the most holy place? ఇంకా మరి ఇంకా అతి పరిశుద్ధ స్థలానికి ఎప్పుడు వెళ్తావు? Maybe you have come and there at the word of at the river you have stopped. బహుశా గంగాళం దగ్గరికి వచ్చి ఆగిపోయేవేమో. You are not able to live according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు. You are breaking the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను నీవు మీరుతున్నావు. You don't follow the word of God. Where you have to follow, where you need to have to, there you follow. చూడండి, ఎక్కడైతే ఏ విషయంలో అయితే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలో అక్కడ పక్కన పెట్టేస్తున్నావు, మరి వేరే చోట అయితే ఏదో అనుసరిస్తాను అంటున్నావు. You don't want to live according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని ఆశ లేదు. He that heareth, may and doeth, that according to that he is compared to be a wise man building the house upon the rock, and for flood came, rain descended. But that stood strong. యేసు క్రీస్తు వారు అంటాడు కదా, ఈయన మాటలు విని ఆ ప్రకారము చేయువాడు మరి బండ మీద ఇల్లును కట్టుకున్నటువంటి మరి ఆ బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వా, మరి వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి వీచింది, ఆయన అది పడిపోలేదు. If you don't do that, you are building your house on the sand. ఒకవేళ ఆ రీతిగా నువ్వు చేయకుండా ఉంటే, ఆయన మాటలు విని లోబడకపోతే, నువ్వు ఇసుక మీద కట్టుకుంటున్నావు. That's why there is a great fall in your life. నీ జీవితంలో ఆ పడిపోయినప్పుడు ఆ పాటు గొప్పది. You are not able to withstand the storm in this world. ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క తుఫానుని ఎదుర్కోలేవు. You are not able to withstand the floods of this world. ఈ లోక సంబంధమైన వరదలను ఎదుర్కోలేవు. ఈ లోక సంబంధమైన వరదలు నిన్ను కొట్టుకుపోతాయి. నీవు ఇసుక మీద కడుతున్నావు. యు హావ్ టు కంపేర్ యువర్ వర్క్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో నీవు చేసే పనిని సరిపోల్చుకో. సింప్లీ ఫైటింగ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ ఇట్ డజంట్ వర్క్. దేవుని యొక్క ఇంటిలో ఏదో కొట్లాడితే సరిపోదు. ఇట్ హస్ టు బి అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి. అదర్వైజ్ యు విల్ కమ్ అండర్ జడ్జ్‌మెంట్. లేకపోతే జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు కిందకు వస్తావు. యు విల్ బి బెస్లెస్. And foundation, without any foundation, floods will come one day. అప్పుడు ఎటువంటి పునాది లేని వాడిగా ఉంటావు, ఇసుక మీద కట్టిన వాడిగా ఉంటావు, వరదలు వస్తాయి, గాలి వీస్తుంది, మరి తుఫానులు వస్తాయి, పడిపోతావు. Whatever may come, the word of God is our guidance. మన జీవితంలో ఏమి సంభవించినా గానీ దేవుని యొక్క వాక్యమే మనకి కొలబద్ద. అంతేతనే వాక్యం దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే వాడాలో అక్కడ వాడకుండా పక్కన పెడతాం. We don't need the word of God. దేవుని యొక్క వాక్యం వద్దనుకుంటాం. Preacher said, a great man of preacher, I don't know if I should call the man of God, keep the word aside, it doesn't work here. ఒక మరి మరి ఆయన దైవజనుడనో ఏమనో తెలియదు కానీ ఒక సందర్భంలో ఆ వ్యక్తి అంటాడు కదా, ఈ విషయంలో దేవుని యొక్క వాక్యం అక్కర్లేదండి పక్కనట్టండి అన్నాడు. ఎంత భయంకరమైన సంగతి. యు హావ్ స్టాప్డ్ దేర్. నువ్వు అక్కడ ఆగిపోయావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫర్దర్. నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు పే ద కాస్ట్. ఆ క్రైమ్ చెల్లించలేకపోతున్నావు. యు ఆర్ స్టాగ్నేటెడ్. అక్కడ ఆగిపోయావు. నెక్స్ట్ అట్ ద ల్యాంప్. తర్వాత ఒకవేళ ఆ సువర్ణ దీప స్తంభం దగ్గర ఆగిపోయావా? You have come up to there. అక్కడ దాకా వచ్చావు. యు ఆర్ నాట్ స్టిల్ ఇన్ టెస్టమెంట్. అయితే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు. నో టెస్టమెనీ అట్ ఆల్. ఏ సాక్ష్యం లేదు. Without testimony, preaching the gospel. నువ్వు సాక్ష్యం లేకుండా సువార్త ప్రకటిస్తున్నావు. You are lost to your testimony. సాక్ష్యం పోగొట్టుకున్నావు. How can you go further? ఏ రీతిగా ముందుకు సాగగలవు? We have seen the testimony of many people in the word of God. దేవుని యొక్క వాక్యంలో ఎంతో మంది సాక్ష్యాన్ని మనం చూస్తొచ్చాం. జోసెఫ్, యోసేపు, దానియేలు, దానియేలు, రూత్, రూత్, ఎస్తేర్, ఎస్తేర్. What a great people, they protected their testimony. ఎంత గొప్ప ఆధిక్యత, సాక్ష్యాన్ని కాపాడుకున్నారు వాళ్ళు. Then comes the life of prayer. Tarvata prarthana, prarthana jeevithamu. Where is the prayer in your life? Nee jeevithamlo prarthana ekkada? When did you last attended the online prayer? You answer to this question to yourself. Ninnu nuve prashninchuko. రాత్రి పూర్ణ రాత్రి ప్రార్థన ఎప్పుడు నువ్వు హాజరయ్యావు? ఇన్ విచ్ సెంచురీ యు హావ్ అటెండెడ్? ఏ సంవత్సరంలో ఎప్పుడు హాజరయ్యావు ఆఖరిసారి? యు రైట్, నీకు తెలుసు. యు హావ్ నో ప్రేయర్ లైఫ్. నీకు ఆ ప్రార్థన జీవితం లేదు. హౌ మచ్ యు స్పెండ్ ఇన్ ప్రేయర్? హౌ మచ్ టైం యు స్పెండ్ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నావు? యు నో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ప్రేయర్. మూడు రకాల ప్రార్థన. ఐ మీన్ ఫర్ అవర్ కన్వీనియన్స్, అంటే మనం అనుకూలంగా.
పర్సనల్ వ్యక్తిగత ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ మూడు రకాల ప్రార్థనలు ఉన్నాయా? ద గోల్డెన్ ఆల్టర్, ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ స్పీక్స్ అబౌట్ అవర్ ప్రేయర్ లైఫ్. ఆ సువర్ణ మరి అక్కడ ఆ యొక్క బలిపీఠం లేకపోతే ఆ యొక్క ధూపవేదిక అనేటువంటిది మన యొక్క ప్రార్థనా జీవితానికి. యువర్ లాస్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితం కోల్పోయావు. దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థన లేదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ప్యూర్లీ నామినల్. ఒకవేళ ఏదైనా ప్రార్థన చేస్తున్నా గానీ నామకార్థంగా నాలుగు ముక్కలు చెప్తున్నావు అంతే. యు హావ్ నో బర్డెన్. భారం లేదు. యు హావ్ నో కన్సర్న్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థన అంటే పట్టింపు లేదు. హౌ కెన్ యు గో ఫర్దర్? ఇంకా ముందుకు ఎట్లా సాగుతావు? యు స్టాగ్నేటెడ్ దేర్. నువ్వు అక్కడ ఆగిపోయావు. Yes, of course. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. Then comes the table. తర్వాత మరి ఆ సముఖపు రొట్టెల బల్ల. How many people are participating? ఎంతమంది అయోగ్యంగా పాలు పొందుతున్నారు బలలో? దేశే అంటారు, 100 times you warn from the pulpit, it makes no effect on us. 100 సార్లు పుల్పిట్ మీద నుంచి మీరు మాకు హెచ్చరిక చేయండి, కానీ మాలో ఏ ప్రభావము ఉండదంట. You continue. అలాగే కొనసాగుతుంది. గాడ్ ఇస్ ఎ గ్రేషియస్ గాడ్. దేవుడు కృప కలిగిన వాడు. ఇస్ ఎ మర్సిఫుల్ గాడ్. కనికరం కలిగిన వాడు. హి ఇస్ వెయిటింగ్ ఫర్ us to set right. మనం సరి చేసుకోవాలని ఆయన వేచి ఉన్నాడు. That's why he is giving a long time. అందుచేతనే ఎక్కువైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. If you don't set right, సరి చేసుకోకపోతే you are accountable for that. దేవునికి నువ్వు లెక్క చెప్పు. Consequences will be very severe. దాని ద్వారా వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. And then comes to the most holy. తర్వాత అతి పరిశుద్ధ స్థలం. The Lord wants every child to come there. ప్రతి దేవుని బిడ్డ కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావాలనేది దేవుని ఆశ. We are weak. మనం బలహీనులు. We may fall. మనం పడిపోవచ్చు. But we have the way to set right. అయితే సరి చేసుకునేటువంటి ఆ అవకాశం ఉంది. If you are stopped right over at the gate. ఒకవేళ ద్వారం దగ్గర ఆగిపోయి ఉంటే. Say, Lord, today I will make decision to go ahead and pay the price if required whatever in my life. ప్రభువా, నేనైతే ముందుకు సాగాలని తీర్మానం చేసుకుంటూ ఉన్నాను. ఎటువంటి క్రైమ్ చెల్లించాలనే కానీ చెల్లిస్తాను, కానీ ముందుకు సాగుతానని చెప్పు. నా సాక్ష్యం పోయిందయ్యా. దేవుని యొక్క వాక్యం అంటే ఆశ లేదు. సంవత్సరాల క్రితమే అక్కడ ఆగిపోయాడు. ముందుకు సాగలేకపోతున్నాడు. అతి పరిశుద్ధ స్థలం వైపు ప్రయాణం సాగిస్తాయి. నేను క్రైమ్ చెల్లిస్తాను అవసరమైతే. His Lord is already every step he is there standing for you. Adugaduguna neeku saayi pade daariki prabhu akkada nilabadunnadu. You take courage, get up and come. Aithe God will take care of you. Dhairyam vahinchi lechi munduku saagutarane nirnayam tho ra, devudu neeku saayi padtadu. And he will take you right into the most holy place. Athi parishuddha sthalaniki ninnu nadipistadu. But you have to make that decision. Aithe theermanam cheskovali. You have to say, Lord, I will today and get up and come. Prabhu ee roju నేను ఇక్కడ ఆగిపోను, ముందుకు సాగుతానని చెప్పు. లార్డ్, ఐ యామ్ గెటింగ్ స్టాగ్నేటెడ్. ప్రభువా, ఇక్కడ ఆగిపోయా. వాట్ డిడ్ ద ప్రొడిగల్ సన్ సే? తప్పని కుమారుడు ఏమన్నాడు? ఐ విల్ గెట్ అప్. నేను లేచి అండ్ గో. వెళ్తాను. హౌ మెనీ టైమ్స్ హి సెడ్ ఐ విల్ గెట్ అప్ అండ్ గో? ఎన్నిసార్లు నువ్వు చెప్పావు నేను లేచి ముందుకు సాగుతాను? ఎనీ టైమ్ యు సే అండ్ యు ఆర్ దేర్ ఓన్లీ. ప్రతిసారి చెప్తావు అక్కడే ఉంటావు. ద ప్రొడిగల్ సన్, ఆ తప్పని కుమారుడు, హి సెడ్ దట్, అన్నాడు. హి గెట్ అప్. వెంటనే లేచాడు. వెంట్ ముందుకు వెళ్ళాడు. గెట్ అప్ అండ్ కమ్. కాబట్టి నువ్వు లేచి ముందుకు సాగు. ద లార్డ్ ఇస్ కాలింగ్ యు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. స్టాగ్నేటెడ్ లైఫ్, make a end of that today. ఆగిపోయిన జీవితానికి ఒక అంతం పెట్టు, మళ్ళీ ఆరంభించు. Wherever you have stopped, నువ్వు ఎక్కడ ఆగిపోయినా పర్లేదు. The Lord will be able to pick you up from there, run from that place and able to take you into the most holy place. దేవుడు ఆ ప్రదేశం నుంచి నిన్ను లేవనెత్తి అతి పరిశుద్ధ స్థలంలో నడిపించే దానికి ఆయన సమర్థుడు. You have to make the decision. అయితే తీర్మానం చేసుకోవాల్సింది నువ్వు. Where did you stop? ఎక్కడ ఆగిపోయావు? Why your life is sorrowful life? ఎందుకు నీ జీవితం ఆ రీతిగా దుఃఖకరంగా మారింది? Why your life is barren life? ఎందుకు అలాగా మరి నిష్ఫలమైన? Why there is no progress in your life? ఎందుకు ఎటువంటి పురోగతి లేదు? Why there is no fruitful life? ఎందుకు ఎటువంటి ఫలము లేని జీవితం? Today you can have a new beginning. ఈ దినం ఒక నూతన ఆరంభం కలిగి ఉండొచ్చు. Lord is waiting. ప్రభు వేచి ఉన్నాడు. Where you have stopped? ఎక్కడ ఆగిపోయావు? There Lord is there. ప్రభు అక్కడ ఉన్నాడు. You have stopped at the gate. ఆ దూరం దగ్గర ఆగిపోయావా? He is there at the gate. ఆయన గేట్ దగ్గర ఉన్నాడు. Stop at the second wheel. లేకపోతే ఆ రెండవ తెర దగ్గర ఆగిపోయావా? He is there. ఆయన అక్కడ ఉన్నాడు. Third wheel. మూడవ తెర. He is there. అక్కడ ఉన్నాడు. All you have to do is, Lord, I will come. ప్రభువా, ఇదిగో నేను వస్తున్నానని చెప్పు చాలు. With all sincerity. యథార్థంగా. And today the Lord is waiting for us to see a decision
Along hundreds of us sitting over here. ఇక్కడ కూర్చున్న అనేక మందిలో ఒక తీర్మానానికి మనం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. He is anxiously waiting for us. ఆయన ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. It is his desire. Every child must be there. ప్రతి తన కుమారుడు తన కుమార్తె అందరూ కూడా తనతో పాటు అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలనేది ఆయన వాంఛ. నాట్ ఓన్లీ గ్రేట్ ప్రీచర్స్, ఏదో గొప్ప గొప్ప బోధకులే కాదు, నాట్ ఓన్లీ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడే కాదు. దట్స్ వై వెన్ హిస్ బాడీ వాస్ టోర్న్ హిస్ వేల్ హాస్ బీన్ టోర్న్ డౌన్. అందుచేతనే ఆయన సిలువ వేయబడినప్పుడు ప్రాణం అర్పించినప్పుడు ఆ యొక్క తెర దేవాలయపు తెరగ పైనుండి కిందకి తిరిగింది. మేడ్ ద ఇన్స్టెంట్ వే టు ఎంటర్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. వెంటనే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేదానికి మరి మార్గం ఏర్పాటు చేయబడింది. గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. ప్రభు నీ కోసం వేచి ఉన్నాడు. ప్లీజ్ కమ్. ఆయన దగ్గరికి రా. హౌ మచ్ హి హస్ డన్ ఫర్ యు. ఆయన నీ కొరకు నా కొరకు ఎంత చేశాడు. ఆల్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఓన్లీ ఫర్ యు అండ్ ఐ. ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమం అంతా కూడా నీ కోసం నా కోసం. ఇట్స్ నాట్ ఫర్ ఏంజెల్స్. అదే దేవతల గురించి కాదు. Angels must be looking down from heaven. పరలోకం నుంచి దేవదూతలు తొంగి చూస్తూ ఉండొచ్చు. This is all done for a man. ఇది మానవుడి గురించి ఎంత చేసావా? మా కొరకు ఏం చేయలేదు. సో మచ్ గాడ్ హస్ డన్. దేవుడు ఎంతో చేశాడు నీ కోసం నా కోసం. ఇట్స్ ఫర్ యు. నీ కోసం. రికార్డింగ్ ఇస్ అలౌడ్ అండ్ గెట్ అ బ్యాక్. తప్పిపోయిన కుమారుడులాగా చెప్పు, ప్రభువా నేను లేచి వస్తున్నాను. ఐ హావ్ స్టాప్డ్ సో అండ్ సో ప్లేస్. ప్రభువా నేను ఫలానా స్థలంలో ఆగిపోయా. ఐ హావ్ నాట్ స్టాగ్నేటెడ్ దేర్. నేను అక్కడ ఆగిపోయా. Everything I am doing, but life is stagnated. అన్ని చేస్తున్నాను కానీ నా యొక్క జీవము చూస్తే పురోగతి లేదు. There is no progress at all. ఏమాత్రము మరి ముందుకు సాగేది లేదు. I am in the same place where 10 years ago. 10 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నానో ఇప్పుడు అక్కడే ఉన్నా. Today I will begin my journey. అయితే ఈ దినం మరోసారి నా ప్రయాణం ఆరంభిస్తా. Oh God, have mercy upon me. యవానను కనికరి. Like Peter, let us cry unto God. Like Peter. పేతురు వలే దేవునికి మొర పెడతాం. Immediately he took his hand. వెంటనే ఆయన చేయబట్టుకున్నాడు. And rest of the journey Lord took him. ఓ మిగిలిన ప్రయాణం అంతా కూడా దేవుడు ఆయన చేయబట్టి నడిపించాడు. He did not allow him to walk alone. ఎప్పుడు ఒంటరిగా నడవనివ్వల. He took him. చేయబట్టుకున్నాడు. There was quite distance between the place where Peter was going down into the water and the boat. అక్కడ మరి పేతురు ఎక్కడైతే నీటిలో మునిగిపోతున్నాడో అక్కడ నుంచి ఆ దోణి దగ్గరికి దూరం ఉంది అంత నడిపించాడు. He took his hand. చేయబట్టుకున్నాడు. He came. తీసుకొచ్చాడు. Entire into the boat. ఆ దోణిలో ప్రవేశింపజేశాడు. He will not leave you. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. Cry for the mercy today. అయ్యా నన్ను కనికరించను ఆయన దగ్గర అరు. Because of your proud, if you harden your heart and go back, further stagnation will take place. Your life will be worse. నీ గర్వాన్ని బట్టి హృదయం కఠినం చేసుకుని వచ్చిన రీతిగానే వెళ్ళిపోతే నీ భవిష్యత్ జీవితం ఇంకా అక్కడ ఆగిపోయి ఉంటుంది, ఇంకా దౌర్భాగ్యంగా మారుతుంది. ఇట్ నీడ్స్ హంబుల్నెస్ అండ్ సిన్సియారిటీ. అంటే ఈ రీతిగా చేయాలంటే దీనత్వం కావాలి, యథార్థత అవసరం. యు మస్ట్ బి హంబుల్. దీనుడిగా అవ్వాలి. కీప్ ద ప్రౌడ్ అసైడ్. ఆ గర్వాన్ని పక్కన పెట్టు. దట్ ప్రౌడ్ ఓన్లీ హస్ మేడ్ యు టు స్టాగ్నేట్ so bad in your life. ఆ గర్వమే నీలో ఎదుగు పొదుగు లేకుండా చేసింది. today keep it away. నేను పక్కన పెట్టు. humble yourself. దీనుడిగారా. what other things that is immaterial. వేరే వాళ్ళు ఏమనుకుంటారు మిగిలిన సంగతులు అవి ఇప్పుడు కాదు పరిగ్రావయ్. forget about that. వాటిని మర్చిపో. it is you have to reach there. ఎందుకంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. not others. వేరే వాళ్ళు కాదు. there you can commune with Christ. అక్కడ దేవునితో క్రీస్తు వారితో సంభాషించవచ్చు. you can enjoy, hear his voice. ఆయన స్వరం వినొచ్చు. You have a conversation with each other. ఒకరితో ఒకళ్ళు దేవునితో నువ్వు మాట్లాడొచ్చు. What a wonderful fellowship. ఎంత అద్భుతమైన సహవాసం అది. ఆయన చెందుకురా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Don't get up now. ఇప్పుడు లేచి వెళ్ళిపోవద్దు. It's a very very solemn time. గంభీరమైన గడియలు. We are in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఉన్నాం. Let every one of us. మనలో ప్రతి ఒక్కరు. Let us kneel down. మోకాళ్ళ మీదకి వస్తాం. All those who can. ఎవరైతే మోకరించగలరో వాళ్ళందరూ. Let us close our eyes. మన యొక్క కళ్ళు మూసుకుందాం. Let us cry unto God. దేవునికి మొర పెడదాం. God has made the mercy seat for you and I. దేవుడు నీ కోసమే నా కోసమే కదా కరుణ పీఠం చేసింది. God is inviting you. దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. Doesn't matter son, doesn't matter daughter, what terrible fall you have in your life, doesn't matter, I am able to help you to restore you. Please get up and come and I will do it. నా కుమారుడా నా కుమార్తె, సరే జరిగింది ఏదో జరిగింది, నువ్వు ఎక్కడ ఆగిపోయినా కానీ నువ్వు మళ్ళా బయలుదేరతానంటే నీ చేయి పట్టుకుని నడిపించే బాధ్యత నాది అంటాడు. కెన్ యు లిసన్ టు హిమ్? ఆయన మాట వినగలవా? కెన్ యు లిసన్ టు హిస్ వాయిస్? ఆయన మాటలు వినబడుతున్నాయా? అండ్ డు యు వాంట్ టు రిజెక్ట్ హిస్ వాయిస్ అండ్ గో అవే? ఆయన యొక్క స్వరాన్ని తృణీకరించి వెళ్ళిపోతావా? అండ్ పుట్ హిమ్ ఇన్ టు సారఫుల్ కండిషన్? మరలా ఆయన చింతాక్రాంతుడిగా చేస్తావా? హిస్ వెయిటింగ్ ఫర్ యు. ఆయన నీ కోసమే కదా వేచి ఉన్నాడు. బైబిల్ సేస్
he is thinking about you. ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. బైబిల్లో ఉంది. He is worried. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. What made him to worry about us? అసలు మన గురించి ఆయన చింతించాల్సిన అవసరం ఏముంది? Please come. ఆయన చెంతకురా. Please come. ఆయన చెంతకురా. The Lord is calling you. ప్రభు పిలుస్తున్నాడు. Say, Lord, I will come. ప్రభు అవస్థా. Silently pray in your heart. మౌనంగా నీ హృదయంలో ప్రార్థన చేసుకో. Say, Lord, I will come. ప్రభు నేను వస్తా. Don't leave this opportunity and go away. ఈ అవకాశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు సుమా. It may not come again. మరలా ఈ అవకాశం నీకు రాకపోవచ్చు. It may be last opportunity. బహుశా ఇది ఆఖరి అవకాశం కావచ్చేమో. God is so gracious. దేవుడు కృప కలిగిన వాడు. So patient. ఎంతో సహనం కలిగిన వాడు. Yes, he is waiting for you. సంవత్సరాల కొలది ఆయన వేచి ఉన్నాడు. What a patience, what a long suffering God. దేవుడు నిజంగా ఎటువంటి దీర్ఘశాంతుడు, ఎటువంటి సహనశీలి. Please come. ఆయన చెంతకురా. Pray. ప్రార్థించు. లార్డ్ ఐ విల్ కమ్. ప్రభు వస్తా. ఐ హావ్ స్టాప్డ్. నేను ఆగిపోయా. లార్డ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు గో ఫర్దర్. ముందుకు సాగలేకపోతున్నా. ఓ గాడ్ హోల్డ్ మై హ్యాండ్. ప్రభువా నా చేయి పట్టుకో. టేక్ మీ ఫర్దర్. నన్ను ముందుకు తీసుకెళ్ళు. కెన్ యు సే దట్? చెప్తావా? ఎవరైనా ఉంటే, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, ఒక దైవికమైన తీర్మానము, ఒక ధైర్యవంతమైన తీర్మానము ఇప్పుడే చేసుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుంటే నువ్వెక్కడున్నా కానీ నిలబడు. ఏ ఆలస్యం చేయకు. వెంటనే నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా కుమార్తె, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యవనస్తుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ప్రదేశం విడిచిపెట్టే దానికి ముందుగానే ఈ తీర్మానం చేసుకో. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీతో గోజాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట కాదనుకో. ఇప్పటికే చాలినంతగా తిరుగుబడి చేశావు. దేవుడు నీతో మాట్లాడుతుంటే లేచి నిలబడు. దీనుడిగా నిలబడు. దేవుని మహిమ చూస్తావు. సోదరి, దేవుని ఆశీర్వదించుగాక. ఎంతో మంది యవన సోదరులు సోదరి నిలబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దేవుని సహాయముతో ఆ అడుగు ముందుకు వేయి, ముందుకు సాగు. ఇంకెవరైనా ఇంకెవరైనా వెనకాల కూడా ఆ కుర్చీల మీద కూర్చున్న వారు, దేవుడు నీతో మాట్లాడుతుంటే హృదయాన్ని కఠినం చేసుకోకు. చాలినంతగా హృదయాన్ని కఠినం చేసుకున్నావు. ఇప్పుడు వచ్చిన నష్టం చాలు. ఇంకా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలం వైపుగా అడుగులు వేయి. ఇంకెవరైనా 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 ఉంటే ముగించబోతున్నాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే లేచి నిలబడు. ఆ తప్పిపోయిన కుమారుడు లేచాడు, మహిమ చూచాడు. నువ్వు లే, దేవుడు తన మహిమ చూపిస్తాడు. ఇంకెవరైనా ఉంటే ఇంకెవరైనా వెనకాలైనా సరే, ఆ కుర్చీలో ఉన్నవారు కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతుంటే హృదయాన్ని కఠినం చేసుకోకు. ఆయన చెంతకురా. ఎంత కరుణ కలిగిన దేవుడు. ఆయన అన్ని మన కోసం చేశాడు. ఇంకెవరైనా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటాడు కదా, అంత సిద్ధంగా ఉంది, వచ్చి భోజనం చేయి.
రమ్ము, ప్లీజ్ కమ్ రమ్ము ఆయన దగ్గర. ఇంకెవరైనా, ద డెవిల్ ఇస్ స్టాపింగ్ యు, సో మెనీ పీపుల్ హియర్, ఇక్కడ అనేక మందిని సాతానుడు ఆపుతుంటాడు. అండ్ యు ఆర్ లిసనింగ్ టు హిమ్, నీవు సాతాను మాట వినొచ్చు. యు హావ్ హర్డ్ ఎనఫ్, హి డామేజ్, హి హస్ బ్రాట్ సో మచ్ ఆఫ్ డామేజ్ ఇన్ యువర్ లైఫ్, స్టిల్ యు ఆర్ లిసనింగ్ టు హిమ్. ఆ రీతిగా వింటూ ఉంటే ఇప్పటికే ఎంతో నష్టం తీసుకొచ్చాడు, ఇంకా సాతానుడి మాట ఎందుకు వింటావు? ఎనీబడీ ఎల్స్, ఇంకెవరైనా, ప్లీజ్ కమ్ ఆయన చెంతకు రండి, ప్లీజ్ కమ్ ఆయన చెంతకు. మై సన్, మై డాటర్, ప్లీజ్ కమ్. నా కుమారుడా, నా కుమార్తె, ప్రభు చింతకు రా. ఎనీబడీ ఎల్స్, ఎవరైనా, ముగించబోతున్నాం. స్టిల్ ఎనీబడీ, ఇంకెవరైనా ఉండుంటే, డోంట్ హార్డన్ యువర్ హార్ట్, హృదయాన్ని కఠినం చేసుకోకు. ఎనీబడీ ఎల్స్, ఇంకెవరైనా, డాక్టర్, గాడ్ బ్లెస్ యు, కుమార్తె, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. అవుట్ ఆఫ్ వాట్ స్ట్రగుల్ యు హావ్ కమ్ అవుట్, ఎంతటి పోరాటంతో లేచి నిలబడ్డావు నువ్వు ఎరుగుదు. Lot of trouble, ento porata, God bless you, devuni aashirvadinchuga ka kumarte. There is a lot of battle I know in the heart of many people sitting here, aneka mandi ikkada kurchuna varlo ento poratam undi. God bless you, those at the back side of the chair, God bless you, venakala kurchil meda kurchuna varu devudu mulla aashirvadinchuga ka. Another brother, God bless you, soda devuni aashirvadinchuga ka. Come, there is a battle in your life, నీ హృదయంలో ఈ రీతిగా పోరాటం ఉంది. కమిట్ యువర్ బ్యాటిల్ టు ది లార్డ్, అయితే ఆ పోరాటం నుంచి బయటకు వచ్చి ప్రభు చెంతకు రా. గాడ్ విల్ ఫైట్ ఫర్ యు, ప్రభు నీ పక్షముగా యుద్ధం ఆడతాడు. స్టాండ్ అప్ ఇన్ హిస్ నేమ్, ఆయన నామములో లేచి నిలబడు. పుట్ ది ఎనిమీ టు షేమ్, ఆయనే ఆ శత్రువుని అవమానపరుస్తాడు. ఎనీబడీ ఎల్స్, ఇంకెవరైనా, ఎనీబడీ ఎల్స్, ఇంకెవరైనా, ప్లీజ్ కమ్ ఆయన చెంతకు రా. యు మే నాట్ గెట్ దిస్ ఆపర్చునిటీ అగైన్, బహుశా ఈ అవకాశం మరలా నీకు దొరకకపోవచ్చేమో. ప్లీజ్ కమ్ ఆయన చెంతకురా, ఆయన చెంతకురా. ఎనీబడీ ఎల్స్, ఇంకెవరైనా. లాస్ట్లీ, ఫైనలీ, చివరిగా, ఇఫ్ దేర్ ఇస్ స్టిల్ ఎనీవన్ హిండరింగ్, లింగరింగ్ లైక్ డోట్, ప్లీజ్ స్టాండ్ అప్ ఇఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు. ఇంకా ఎవరైనా లోతు వల్లే తటపటాయిస్తూ ఉంటే, తడువు చేస్తూ ఉంటే, దేవుని పక్షంగా తీర్మానం చేసుకుని లెమ్ము. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. You have a new beginning today. ఈ దినము ఒక నూతన ఆరంభము, నీ ఆత్మీయ జీవితము సంతోషకరమైన ఆరంభం. And this beginning is the world. ఈ ఆరంభము అతి పరిశుద్ధ స్థలము వైపుగా ఆరంభం ఇది. What a joy it will be. ఎంత సంతోషమది. మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాము. మా హనుకరించే జనక స్తోత్రాలు. ఈ సాయంకాల ప్రత్యక్ష కూడా యొక్క పాఠాల్లో బలిపీఠ యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకం చేశారు. దాని మీద ఉన్న కరుణాపీఠం, దానిలో ఉన్న ప్రాముఖ్యమైన వస్తువులు, ఇవన్నీ ద్వారా ప్రజల్లో మీరు కలిగించినట్టు నూతన స్పందనం బట్టి వందనాలు. ఎవరైతే తీర్మానం చేసుకుని నిలిచి నిలవబడ్డారో ఈ క్రైస్తవ యాత్ర జీవితంలో సాగడానికి, ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ నిలిచిపోయారో, ఆగిపోటే సోదర సాగిపోవడం చదివించని వాటి కూడా మేము కోరుతుంటాం. దానికి ఎవరెవరు ఏ స్థలంలో ఎక్కడ ఏ విషయాల్లో నిలిచిపోయారో లేక ఆగిపోయారో, సాగివెళ్ళవలసిన వారు సాగలేకుండా జీవించారో, కొందరు ధైర్యంగా నిలువబడి దేవుని సమాజంలో తీర్మానం చేస్తున్నారు. వారిలో ప్రారంభించిన కృపా రక్షణ కార్యం లోతుగా జరిగించి రాబోయే దినాల్లో ప్రభు కొరకై స్థిరంగా నిలిచి ఈ క్రైస్తత్వంలో జీవించేవారుగా సాగివెళ్ళేవారుగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని దీవించండి, ప్రజల్లో నూతన చైతన్యతను కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యక్ష పాఠాలు విని మా ప్రభు అలాగే వెళ్ళిపోకున్నట్లు ప్రజల్లో ఒక లోతైన బలమైన స్థిరమైన సజీవమైన కార్యం జరిగించి ప్రభు కొరకు దాగి వెళ్ళేవారుగా, బాహ్యమైన విషయాల కొరకు, ఆధిపత్యం కొరకు, లేక భోజన పానాల కొరకు, లౌకిక విషయాల కొరకు ప్రాధాన్యత ఇవ్వకున్నట్లు ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో సాగివెళ్ళడానికి ప్రజలు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. రాత్రి చేరువచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు, నీ వాక్యాన్ని బట్టి వందనాలు.
తీర్మానం చేసుకుని నిలబడి ప్రభు కొరకై ధైర్యంగా సాగి వెళ్ళే ప్రజలకి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ దయగలిగిన కనికరిం కలిగిన కృపగలిగిన గాయపడిన కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా ఒకరు తిరిగి రానయ్యన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. కచ్చలకు కాపాడగను, తన మహిమత నిర్దోషులుగా నిలవబెట్టగను, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యం అధికారం ఇప్పుడు యుగముల పూర్వం సర్వ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడొక్క నగరము మన కొరకై నిజపరచుచుండే.